మాటలు మీరు అందించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి, యువానంతరపు తరగతుల్లో మీ మహాజ్ఞానాన్ని ధ్యానిస్తున్న మేము మేము ఏ విధంగా మాకు అర్థం కావాలని ఇష్టపడతారో ఆ విధంగా మీ గ్రంథాన్ని అర్థం చేసుకుని ఇందులో మూతైన విషయంలో తెలుసుకుని సమాజం నడవలసిన మార్గంలోకి మీరు కోరుకున్న మార్గంలోకి మేము నడుస్తూ అనేక మందిని నడిపించడానికి ఎందువల్ల సంగతులు మాకు నేర్పించండి తండ్రి. తండ్రి, చెబుతున్న మేము మానవ బుద్ధితో కాకుండా మీ యొక్క ఆత్మశక్తితో ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని చరిత్రలో కాదు అనేక విషయాలు మేము ధ్యానించుండగా మా కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపించిన మా దేవుడిస్తారని ఆశిస్తూ మాట్లాడుతున్న మేము వింటున్న మేము గొప్పవారంగా కాకుండా మీ పాదాల మీద కూర్చుని మీ జ్ఞానాన్ని మేము నేర్చుకోవడానికి మా అందరినీ నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. క్రీస్తునామ శుభవందనములు. లాస్ట్ వీక్ మనకి ఏం జరిగింది, క్లాస్ జరిగింది, యెహోషువ గురించి ఆ యొక్క ఒక బ్రహ్మాండమైన ఒక వృత్తాంతం, ప్రతి నాయకునికి ఉండవలసిన పశ్చాత్తాపం, తప్పు జరిగిన తర్వాత పశ్చాత్తాపడి మరలా నిలువలను మరలా ఎలా పునాది వేసుకోవాలో, దేవుని మనసును మరలా పునరావృతంగా ఎలా సాధించాలో 20వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం కొంతవరకు. ఇక ఈరోజు మనకు మిగిలింది 35వ వచనం నుండి మనకు మిగిలింది. యెహోషువ అనే ఆయన ఇచ్చిమించి మనకి ఎక్కువ వారాల నుండి మనకు పరిచయం అవుతున్నాడు. ఇంకా ఈ వారంతో ఇంక పులి స్టాప్ పడుతుంది, అంటే ఈయన చరిత్ర అయిపోతుంది. ఇక ఈ ముగింపు వచనాల్లో మనం ధ్యానించేది కొన్ని సున్నితమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకే విషయం ఏంటంటే చరిత్రకు సంబంధించిన కొన్ని లోతైన విషయాలు భౌగోళిక సాక్ష్యాలతో ఈ 35 ఈ చిన్న వచనాల్లో మనకు కనబడతాయి. బంగారం తేవడానికి వ్యాపార నిర్మాణాలు, ఎకానమీ ప్రకారం రాజు యొక్క ప్రవృద్ధి, రాజకీయ లబ్ధి ప్రకారం వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలో, దేశ విదేశాలకి సముద్రపు మార్గం గుండా వర్తకాన్ని ఎలా జరిగించారో, ఒక దేశం నుండి ఒక దేశానికి ఎలా లింకప్ అయి ఉందో, కొన్ని చరిత్రలతో కూడిన కొన్ని విషయాలు మనం ఎవరు ధ్యానిస్తుంది, కొన్ని సున్నితమైన విషయాలు కనుక మనం కొంచెం భావంతో ముందుగా చెరగా మనకు టైం జడ్జిమెంట్ కాదు, క్లాసు జడ్జిమెంట్ కనుక బాగా ఉందాం. మోకాలు నొప్పులు ఉన్నవారు, అధికార మంటలు ఉన్నవాళ్ళు ఫ్రీగా కూర్చోవచ్చు. ఓకే, ఇది అయిన తర్వాత ఆగుతుంది. మత్తయి సువార్త మనం చదువుతున్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఏం తెలియజేస్తుంది, మొదటి వచనం, ఇది యేసుక్రీస్తు వంశావళి. వంశావళిలో ఉన్న వంశవృక్షంలో వృక్షాలకున్న ఒక్కొక్క కొమ్మను గురించి మనం ధ్యానిస్తున్నాం. కొమ్మలు ఎవరు? రూపకలంకారంగా రాజులు. రాజులు ఎవరు? యోధా గోత్రంలో ప్రధానులు. కనుక మనకు మిగిలింది మన పాఠ్యాంశాన్ని గత కొన్నేళ్ళగా మనం వెంటాడుతున్నది యెహోషువతో. కనుక ఈ యెహోషువ గురించి మిగిలి పని వచనాలు మనకి 2వ వృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం కంటిన్యూ ఉండొచ్చు. ఇది అయిన తర్వాత యోధారాజైన యెహోషువతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసను. ఇది అయిన తర్వాత ఏదైన తర్వాత ఒక
ఉపవాసం ఉండడం, ప్రజలందరిలో ఒక తాటి మీదకు తీసుకురావడం, న్యాయ వ్యవస్థను నెలకొల్పడం, సుప్రీంకోర్టుగా ఎరుసలేమిని ఎన్నుకోవడం, అక్కడ లేవేల్ని ప్రధాన యాజకుల్ని పెద్ద పెద్ద తీర్పులు తీర్చడానికి నియమించడం, మరలా మిగిలిన రాజ్యాలన్నిటికీ ఏదో భయం కలిగేలా చేయడం, మరలా మొదటి ఆ సత్యశ్యామలమైన రాజ్యాన్ని మరలా నిర్మించడం, ఆ తర్వాత దేవుని యొక్క భయాన్ని దేవుని యొక్క క్షేమాన్ని అనుభవించిన ఆయన మరలా గాడబెట్టుకున్నాడు. అది ఇదైన తర్వాత అన్నది ఎప్పటి వరకు మనం డిస్కషన్ చేసాము. అది అంటే తప్పు చేసిన తర్వాత పనిష్మెంట్ పెనడానికి ముందు రక్షణలోకి వచ్చాడు. దేవుణ్ణి అనుకున్నాడు, చేతికి మట్టి అల్లకుండానే శత్రువుని మట్టి గడిపించేశాడు. గాన ప్రతిగానాలతో యెహోవా యొక్క నీడలో ఉండి సిరియా మొదలుకొని ఎదోమీలు అమోనీల వరకు వీళ్ళందరినీ తరిమి తరిమి చంపకపోయిన ఒకరిని ఒకరు కొట్టుకుని చచ్చేలా ప్రార్థనతో జయం చేశాడు. ఇదంతా అయిన తర్వాత మిక్కిలి దుర్మార్గమైన పని చేశాడట. ఏంటి మిక్కిలి దుర్మార్గమైన పని? అహజ్యాతో స్నేహం చేయడం. అహజ్యాడు ఆహాబుకి కొడుకు, ఆహాబుడు యెజెబెలుకి భర్త, ఇశ్రాయేలుకి రాజు, నీచుడు, దుర్మార్గుడు. విగ్రహారాధనతో మొత్తం దేశాన్ని దేవుని యొక్క మార్గాన్ని తొలగించి ధర్మశాస్త్రాన్ని కాదని కొత్త రూల్స్ పెట్టుకున్న ఒక భయంకరమైన జీవితాల్లో ఉన్న ఒక రాజు ఆహాబ్. వారి భార్య దరిద్రలు చరిత్ర మొత్తానికి యెజెబెలు. వాళ్ళిద్దరు కలయికకు పుట్టుకలో వచ్చిన వాడే ఎవడు? ఆహాజు. వీరితో స్నేహం చేస్తున్నాడు ఎవరు? యెహోషువబత్. యెహోషువబత్ ఎవరు? యూదులకు రాజు. ఈ యూదులకు రాజు అయిన ఈయన మిక్కిలి దుర్మార్గమైన పని ఏంటంటే స్నేహం చేయడం. ఏ విషయంలో స్నేహం చేస్తున్నాడు? యూదుల్లో ఎవరో స్నేహితులు లేరనా? కొన్ని మిగిలిన ప్రధానులు ఎవరు ఈయనకి పరిచయం కారనా? ఒంటరి వాడనా? ధైర్యం సరిపోలేదనా? మరెందుకు స్నేహాన్ని కోరుకున్నాడు ఇస్రాయేల్ రాజుతో? ఎందుకంటే వ్యాపారం జరిగించాడు. ఏ వ్యాపారం? అడగనండి, ఏం వ్యాపారం చేయడానికి? సముద్రపు ప్రయాణాలు చేసి వాడని నిర్మించి బంగారం తేవడానికి హిస్టరీ ఇది. ఈ మధ్యకాలంలో మోడీ గారు కూడా అదే చేస్తున్నారు. బంగారం కాదు కానీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ మధ్య టైప్ పెట్టుకున్నారు చూసారా? న్యూసు వాడరేవడ ఒప్పందం మొన్న జరిగింది. 3,000 కోట్లు ఇస్తున్నారు ఇండియా నుంచి. ఈ ఎకానమీ ప్రకారం ఆలోచించే సిస్టమ్ ఎప్పుడున్నది కాదు, ఆ రోజున్న రాజులకు కూడా ఉంది. ఈ రోజున్న ప్రజాప్రతినిధులకు కాదు, ఆ రోజున్న రాజులకు కూడా ఉంది. దేశాలతో దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం, దేశాలతో దేశాలు అనుసంధానం చేసుకొని ఆర్థిక రేటును పెంచడానికి, ఎన్నో వ్యాపారాలు చేయడానికి ప్రణాళికలు ఉంటాయి ఆ రోజుల్లో. అందుకే ఈయన కూడా ఆహాజుతో స్నేహం అని చేయడానికి గల కారణం బంగారం తేవడానికి, వాడల మీదే బంగారం తేవడానికి. ఎక్కడ నుండి ఎక్కడికి బంగారం తేవడానికి? బైబిల్ చరిత్రలో మనకి ఒక దేశపు బంగారం బాగా శ్రేష్టమైనది అని ఉంటుంది. చెప్పండి, బయటనే అడగండి, నేను బయటకు వస్తుంది కాదు. బయట ఎక్కడ శ్రేష్టమైన బంగారం? ఆఫ్రికా. బైబిల్లో అక్కడే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతం ఇది కూడా. ఓపిరు తెలుసు? ఓపిరు ఆ ఓపిరు కాదు, ఓపిరు దేశపు బంగారం బాగా శ్రేష్టమైందండి. దీన్ని పక్కన ఆనుకుని ఉన్న దేశమే హవీలా. ఏం గుర్తొస్తుందో మీకు ఈ పదాలు అన్నప్పుడు?
అక్కడ నుండి ఇప్పుడు వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. ఎరుసలేముంది, ఎరుసలేము దగ్గర నుండి అరేబియా ప్రాంతాలను కలుపుకుంటూ ఎర్ర సముద్రపు పాయల గుండా మధ్యధర సముద్రంలోకి అడుగులు వేస్తూ అక్కడ నుండి మెసపటేమియా ప్రాంతంలోనికి అనుముకుంటూ అక్కడున్న అసూరు దేశపు పరిసర ప్రాంతాలకి ఇటు అరబ్ కంట్రీలకి అనుముకొని ఉన్న ఒక ప్రాంతం హవీలా దేశం, ఓపిర దేశం. అక్కడ నుండి రావాలనుకుంటున్నాడు బంగారం. కొంచెం బాగా వినండి, అక్కడి నుండి బంగారం వచ్చి తార్సుకు పంపాలనుకుంటాడు. తార్సు ఎందుకు పంపాలనుకుంటాడు? తర్సీస్కి ఎందుకు పంపాలనుకుంటున్నాడు? ఎందుకు పంపాలనుకుంటున్నాడంటే కేవలం ఒక దిక్కునైతే వర్తకం మరో దిక్కున. కొంచెం బాగానండి, కొంచెం సబ్జెక్ట్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ 37 వచ్చిన నుంచి మనం చూస్తున్నప్పుడు దేవునికి కోపంలు వచ్చి ఒక అడుగులు ఉన్నాయి. మనం ఏదో అనుకుంటామండి, డెవలప్ అవడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటుంటాం, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఫైనాన్స్ కడుతుంటాం, లేనప్పుడు అన్ని మార్గాలు ఎంచుకుంటాం, ఏదో ఒకటి చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటాం. ఇక్కడ ఏదో నేరం చేస్తున్నారు అనుకోకుండా, ఎవరు యేసుపడ్డు వాడు చేసే నేరం, సారీ ఆ రాజు చేసే నేరం ఒకే ఒక్కటి, బంగారపు వ్యాపారం చేయడానికి ఆహారతో స్నేహబంధం పెట్టుకోవాలనుకున్నాడు. ఎందుకు పెట్టుకోవడానికి కూడా తెలిసి ఇంతకు ఇతనికి ముందు ఒక తాతని కూడా ఇతను బాబు ఎవరు వ్యాపారాలు బాగా చేసిన రాజు వాడు దేశం తగ్గుతాడు. ఏంటంటే డైరెక్ట్ వ్యాపారాలు బాగా చేసిన రాజు యూదులకు రాసున్నాడు, నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు చెప్పు? సొలొమోను. దావీదుకి కత్తి తిప్పడం తెలుసు, సొలొమోనుకి కత్తి తిప్పుతున్న వాడిని ఎలా కంట్రోల్ చేయాలి తెలుసు, బాగా నాలెడ్జ్ పర్సన్. వ్యాపారం ఎలా చేయాలి, ఏ వస్తువుని ఎలా దించాలి, చుట్టూ ఉన్న రాజుల్ని కాళ్ళ దగ్గరికి ఎలా తీసుకురావాలి, మంచి ప్రణాళికలు వేసే రాజు సొలొమోను. ఆ సొలొమోను జరిగించిన వ్యాపారాలు ద్వారాని సొలొమోను తర్వాత ఈ యొక్క ఇస్రాయేలు రెండు జాతులుగా విడిపోతుంది. ఎప్పుడైతే విడిపోయిందో బలం తగ్గిపోయిందో వ్యాపార ధోరణి కూడా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన వ్యాపార ధోరణిని మరలా దాని వెలుగుని చూడాలనుకుంటాడు యెహోవా స్వప్నం. ఏ వెలుగుని? సొలొమోను కూడా జరిగించిన వ్యాపారం, అలాంటి వ్యాపారాన్ని మరలా చేయాలనుకుంటాడు. ముందు స్టోరీగా చెప్తున్నాను, రెఫరెన్స్ వద్దాం. ఇదంతా మరలా పునర్నిర్మాణం చేయండి. కానీ దేవుడు చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి, చేస్తున్న పనుల్లో దేవుని ఆశీర్వాదాలు మనకు ఉండాలనుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏ పని చేసినా మనకు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి అంటే నువ్వు దేవుని మార్గాల గుండా పనిచేయాలి. అదే సీక్రెట్. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నీకు ఆశీర్వాదం రావాలి అంటే ఆయన అనుకున్న మార్గాల ప్రకారం మనం పనులు చేయాలి. స్వనిర్ణయాలు తీసుకొని మనం ఏదో చేసేద్దాం అనుకున్నాం అనుకోండి, దేవుడి నిర్ణయాలు వేరవుతాయి, మన నిర్ణయాలు వేరవుతాయి. అప్పుడు ఒక విషయం జరుగుతుంది కదా, వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి. నా సామెత ఉంటుంది, దొక్క సామెత, అక్కడ వాడలు బళ్ళవు బద్దలవుతాయి. అర్థమవుతుందా? వాడల వ్యాపారం చేస్తాడు కదా, అర్థం అవట్లేదు కదా, చదువుదాం. కంటిన్యూ చేయండి. 39 ఇది అయిన తర్వాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. చెడు స్నేహాలు వద్దు అని హెచ్చరిక ఏమైనా జరిగిందా ముందు రాజుకి? జరిగింది. ఎన్నిసార్లు చెప్పాడు, ఇది తెలియదు చేసేటంటే ఫస్ట్ మిస్టేక్ అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే మిస్టేక్ జరిగి డోస్ తిన్న తర్వాత పచ్చదనం పడి మరలా వచ్చిన తర్వాత మరలా తప్పు చేయకుండా ముందు హెచ్చరిక జరిగింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన మిస్టేక్ చేసే ముందు దేవుడు హెచ్చరికలు వస్తాయి. నీ అడుగు తేడా పడక మునిపోయి నువ్వు తేడాగా వెళ్ళకూడదని ముందే దేవుడు హెచ్చరికలు వస్తాయి. ఇవి వచ్చాయి స్టార్టింగ్ చేసిన 19 అధ్యాయం 2 వచనం.
19:2 దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహోవా అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషపాతుకు ఇలాగు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులను సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతురు గదా అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. అసలు ఆ రోజు యుద్ధంలో చనిపోవాలి. యెహోవా కోపం నీ మీదకి రావడం గల కారణం ఏంటో తెలుసు? దేవునికి శత్రువులైన వారికి నువ్వు స్నేహితుడు అయ్యావు, ఆ శత్రువులైన వారికి నువ్వు సహాయం చేస్తున్నావు. ఇదే సెక్షన్, ఇదే పరిధిలోనికి మరలా పునర్నిర్మాణం చేస్తున్నాడు. ఏంటి మరలా ఆహ్యత? ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తున్నాడు. మరలా స్నేహం చేసి యెహోవాకు విరోధమైన పాపం చేస్తున్నాడు. ఆ స్నేహం కూడా ఎందుకు చేస్తున్నాడంటే వ్యాపారం చేయడానికి చేస్తున్నాడు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మనకి పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండకపోతుంది. ఈరోజు మోదీ గారు వెళ్ళి బాయి బాయి బెహరీ బాయ్ అంటున్నాడు. చూసారా ఏదో చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారం మంచిగా పెట్రోల్ మీరు బొమ్మండి, మంచి మంచి ధాన్యాగారాలు మేము పంపుతాం, వస్తు మార్పిడి అంటే దేశం యొక్క స్థితిని పెంచడానికి. ఈయన కూడా అదే చేయాలనుకుంటున్నాడు. చేసేది కూడా ఎలా చేయాలనుకుంటున్నాడు తెలుసు? దుర్మార్గుడితో స్నేహం చేసి. మరి ఒకరోజు సొలోమోను చేశాడు కదంటే మరి ఆయన ఎందుకు ఏమనలేదు దేవుడు? ఈయన ఎందుకు పనిష్మెంట్ వస్తున్నాడు వ్యాపారం చేసినందుకు? క్వశ్చన్ రావాలా? రావట్లేదా? రాబోతే గొప్ప వాళ్ళు వస్తే ఇంకా గొప్ప వాళ్ళు. మరి ఒకరోజు ఇదే ప్రయాణాలు ఇదే వ్యాపారాలు సొలోమోను చేశాడు. మరి ఆయన ఎందుకు ఏమనలేదు? తెలుసా? ఆయన తెచ్చిన బంగారం వ్యాపారం చేయడానికే కాదు, మందిరాన్ని కట్టడానికి. చేస్తున్న నిర్మాణాలు దేవుని నామానికి మహిమ తేవడానికి. అందుకే దేవుని సహకారం ఉండేది. అందుకే చెప్పాను, మనం చేస్తున్న పనుల్లో మనకు దేవుని ఆశీర్వాదం ఉండాలంటే దేవుడు అనుకున్న మార్గాల్లోనే చేయాలి. చూద్దాం ఒకసారి సొలోమోను యొక్క ఆ రెఫరెన్స్ చూస్తే మనకి ఇక్కడ జరుగుతున్న వ్యాపారం మనకు బాగా అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 48:8 యెహోషాపాతు సొలోమోనుకు ముందు ఇక్కడ ఇక్కడ సందర్భం చూద్దాం. యెహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఏసోనుగా బేరునొద్దా బద్దలైపోయాను. జాతకండి 48 ఇక్కడ ఉన్న మొదటి రాజుల గ్రంథానికి, 2 వృత్తాంతర గ్రంథానికి చాలా వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తే కానీ ఉండదు. జకీర్ నాయక్ పాద నిమలు చాలా తప్పులు ఉన్నాయంటే ఎస్టరీ కలిపించి రాసేస్తారు, ఎస్టరీ కలిపించేశారు. మతం చరిత్రని చాలా వరకు ఆవహించేసింది, కలిపించేశారు అని హిస్టారికల్ ఎవిడెన్స్ తో చెప్తున్న వాళ్ళందరూ దాన్ని పట్టుకుంటారు. అక్కడికి ఇక్కడికి కొంచెం వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంటాయి. అక్కడే ఉంటుంది పరిశీలి పొందుతున్నట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? చూడాలి, పోనీ డౌట్ వస్తే అక్కడికి రండి ఒకసారి. దండవృత్తాంతం అక్కడ వేలు, ఇక్కడ వేలు పెట్టండి. అదే పరిశీలనకు పోదగిన వాడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఆ వాడలను చేయించారు. ఇప్పుడు మనసులో పెట్టుకుంది. ఇప్పుడు ఇది వెంటనే వచ్చిన వేరే రాజుల్లో యెహోషాపాతు బంగారం తెచ్చుటకే ఓఫీరు దేశమునకు పోవటకు తర్షీషు వాడలను కట్టింపగా ఆ వాడలు బయలుదేరక యెషోనుగా బేరునొద్ద బద్దలైపోయాను. నిచ్చేసి ఉన్నట్టు అనిపిస్తుందా? అక్కడేమో తర్షీషుకు పంపుతున్నట్టుగా అనిపిస్తుంది, ఇక్కడేమో ఓపీరుకు పంపుతున్నట్టుగా అనిపిస్తుంది. వాడల నిర్మాణం తర్షీషులో జరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇక్కడేమో ఓషన్ బార్బులో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది.
మరేంటిది మొత్తం అడగద్దాం. ఓకే, అసలు ఈ వ్యాపారం చేయడానికి ఈయనకు వచ్చిన నాలెడ్జ్ లేదా ఈ యొక్క ఆలోచన ద్వారా ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు ఇదే మార్గాలు ఇదే సముద్ర ప్రయాణాలు ఎవరు చేసేవాడు, సొలొమోను చేయించేవాడు ఎరుసలేం దగ్గరండి. ఈ నల్ల సముద్రంలో చూశారు, ఈ గలలియ సముద్రం, బ్లాక్ సీ లేదా డెడ్ సీ అంటారు కదా. డెడ్ సీ అంటే ఏంటి? మృత సముద్రం. మృత సముద్రం అంటే ఏంటి? చచ్చిపోయిన సముద్రం. మృత సముద్రం అంటే దానిలో ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీవులు బ్రతికే అవకాశం ఉండడానికి మృత సముద్రం అంటారు. అందుకే మృత సముద్రం పేరు. వీటిలో ఉన్న ప్రయాణాలు చేసే అలవాటు ఉంది దానికి. ఎందుకంటే ఈ పాయలు ఎర్ర సముద్రాన్ని కలుస్తుంటాయి. ఐగుప్తి దేశానికి కొంచెం దగ్గరగా ఉన్న ఎర్ర సముద్రాన్ని కలుస్తుంటే కనుక ఈ ప్రయాణాలు చేయించేవాడండి ఎవరు? సొలొమోను. చూద్దాం అక్కడ ఉండి ఒక్కొక్కటి నల్ల నల్లది ఈ చరిత్ర అంతా లాగుదాం. అందుకే చెప్తున్నా ముందుగానే కాల్ నొప్పులు ఉన్నవారు కాల్ చెప్పుకుంటే. ఓకే, మొదటి రాజుల గ్రంథం 10:22. రాజునకు కలిగి ఉండెను. ఈ తర్శీసు వాడలు 3 సంవత్సరములకు ఒక మారు బంగారమును, ఎండిని దంతమును, కోతులను, నెమలి పిట్టలను తీసుకుని వచ్చిచుండెను. మీరు కొన్ని చరిత్ర కనబడతాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తర్శీసు వాడలు రాజుకున్నాడట. తర్శీసు వాడలు మేడ్ ఇన్ అమెరికా, మేడ్ ఇన్ జపాన్ అని కొన్ని చెప్తుంటాం చూసారు. అంటే మేడ్ ఇన్ అమెరికా అనేది ఏంటి? ఇది బ్రాండ్. జపాన్ బ్రాండ్, తర్శీస్ బ్రాండ్. అర్థమవుతుందా? తర్శీసు వాడలు అనేవి బ్రాండెడ్ బోట్స్. అవి చాలా రిచ్గా ఉండేవారు, బాగా వాడేవారు అతని రాజులు. ఎందుకంటే చాలా లాంగ్ వెళ్తాయండి అవి. మిగిలిన కన్స్ట్రక్షన్ ఉన్న వాడలు లాంగ్ వెళ్ళవు, సుదీర్ఘమైన ప్రయాణం పనిచేయవు. ఈ తర్శీస్ వాళ్ళు సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే, ఎందుకంటే అక్కడ ఉన్న నిర్మాణం లేదా అక్కడ ఒక ఆ నైపుణ్యత తెలిసిన వాళ్ళు, ఆ తర్శీస్ సంబంధించిన ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు ఈ వాడలకు బాగా గిరాకీ ఎక్కువ ఉండేది. అందుకే అక్కడ పదాన్ని ప్రయోగించడం ఉండే తర్శీసు వాడలు రాజు కలిగి ఉండెను అంటే గొప్పవన్నమాట. కావాలండి చూడండి, బెంజ్ కానీ, BMW కానీ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. ఇవేంటివి? బ్రాండ్ అవి. ఇంకా బెంజ్ కార్ ఉందంటే ఏంటి? బెంజ్ ఎక్కడ పుట్టింది? నాకు ఏ ఐడియా లేదు ఎక్కడ పుట్టింది. అమ్ముడు జర్మనీయా? బెంజ్ కార్ ఉందన్నప్పుడు జర్మనీ దేశస్తులము కారు కలిగి ఉన్నాం. అంటే దానికి సంబంధించిన బ్రాండెడ్ వస్తువు మన దగ్గర ఉంది. అలాగే రాజు కూడా తర్శీసు వాడలు ఉండేవి. ఎందుకంటే తర్శీస్ అనేది ప్రపంచ దేశాలతో అనుసంధానం కలిగిన ఒక వాణిజ్యానికి సంబంధించిన ఒక బిగ్ సిటీ. అర్థమవుతుందా? ప్రపంచ దేశాన్ని అనుకున్నది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాజు తర్శీసు దగ్గరికి పంపడానికి ఈ వాడలు కలిగిన ఈయన బంగారం, ఎండి, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్టలు ఇవన్నీ తెప్పించేవాడట. ఇవన్నీ ఎందుకు తెప్పించేవాడు? అప్పుడున్న రాజులకి ఏంటంటే, భూమి మీద ఉన్న సకల జీవరాశులు మా వనంలో ఉండాలి. అంటే పేరు యొక్క ఔనత్యం తెలియడానికి లేదా రాజు యొక్క ఉనికి ప్రపంచానికి తెలియడానికి ఇవన్నీ తెప్పించేవాడికి. నిగురు నిగురు చూడండి, అన్ని మొక్కలు, అన్ని పక్షులు, ఆకాశం పక్కన ఉన్న ప్రతి జీవి తీసుకొస్తాడు. సొలొమోన్ స్టైల్ కూడా అదే, అన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండియా ప్రస్తావన, పరిసర ప్రస్తావన కూడా ఉంటాయి. పండితులు చెప్తారు ఈ వచనాన్ని పట్టుకుని. ఎందుకంటే ఎద్రే జాతీయ ప్రభుత్వం ప్రాంతాల్లో నెమళ్ళు ఉండేవి కదట, కోతులు ఉండేవి కదండి ఆ రోజుల్లో. ఈ కోతి జాతులు, నెమలి జాతులు ఏ ప్రాంతాల్లో ఉండే ఎక్కువ? మన ప్రాంతాల్లో ఉండేవి. అంటే
ఇక్కడున్న అక్కడికి పట్టుకెళ్ళుకున్నాడంటే అక్కడ ఉన్నాయని పట్టుకెళ్తున్నాడు, లేవని పట్టుకెళ్తున్నాడు, లేదండి. మరి ఎక్కడున్నది అక్కడ ఉన్నది అక్కడ లేదు అంటే ఎక్కడున్నవో తెప్పిస్తున్నంటే ఈ జాతులు ఎక్కడున్నది అసలు భౌగోళికంగా ఆ రోజుల్లో అంటే ఈ ఇండియా ఈ ప్రాంతాల్లో ఉండేవట. అంటే సొలోమోన్ యొక్క వ్యాపార లబ్ధి ఎక్కడ కనుముకుంది? హిందూ దేశానికి కూడా తగిలిందనమాట. నిజమవుతుంది, రెఫరెన్స్ ఉన్నది కానీ టైం సరిపోదు. హిందూ దేశానికి హిందూ సముద్రానికి కనెక్ట్ అయిన ఏది? మధ్యధర సముద్రం దగ్గరే అది. అందుకే ఆ పాయల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవన్నీ తప్పించుకునేవారు. ఏనుగు దంతాలు ఇవన్నీ మన ఎప్పుడు ఉంటాయి చూడండి, పులులు బండ పులులు ఉంటాయి, ఇండియాలో ఉంటాయి, అన్ని దిక్కులు ఉంటాయి. చూసారా సింహాలు ఆఫ్రికాలోనే ఉంటాయి, మన దగ్గర ఉంటాయి బక్క సింహాలు. చూసారా కొన్ని కొన్ని జాతులు ఉంటాయి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఆస్ట్రేలియా కంగారు ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఇండియాలో ఉందా? ఉండదు. కొన్ని కొన్ని చూడండి, కొన్ని కొన్ని జాతులు కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతుంటాయి వాటి ఉనికి. అలాగే ఈ నెమళ్ళు కోతి జాతులు ఇవన్నీ వెళ్తున్నాయంటే మన ప్రాంతాల దగ్గర నుండి వర్తకం జరిగేదన్నమాట. అందుకే ఇండియన్ హిస్టరీలో కూడా ఎర్రతో ఎక్కువ సంబంధం ఉంది మనకి వ్యాపార సంబంధాలు అంటుంటారు. చూసారా అంటే ఈ వ్యాపారం చేయడానికి ఏం వాడుకునేవాడు? నేను తర్సీసు వాళ్ళని వాడుకునేవాడు. ఎవరు? సొలొమోన్. బంగారం తెచ్చాడు, ఇవన్నీ ఎందుకు తెచ్చాడంటే దేవుడు ఆశీర్వదించిన ప్రకారం రాజు అయ్యాడు. ఎవరు? సొలొమోన్. రాజు అయ్యాడు కనుక ఆయన ఒక అతిపెద్ద పనిని భుజాల మీద పెట్టుకున్నాడు. యెహోవా నామానికే ఘనత తేవడానికి ఒక దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. ఆ పేర్లో నుండి చూడండి, ఆయన నామానికి ఘనత. అందుకేనండి సొలొమోనుకి పేరు మారుమోగిపోయింది. జ్ఞానాన్ని వెచ్చించు అది నిన్ను హెచ్చిస్తుంది. జ్ఞానం అంటే ఎవరు? యెహోవాయందల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. సొలొమోనుకు ఉంది అది. అందుకే ఆకాశాన్ని కనబడేవాడు, ఇలా చేసేవాడు, ఇవన్నీ చేసేవాడు కనుక ఈ విషయాలు తెలుసు కనుక ఇదే మరలా ఇదే స్టైల్లో మరలా ఈ వైభవాన్ని చూడాలనుకుంటున్నాడు. ఎవరు? యెహోషువ. మరలా మా తాత తాత సొలొమోను లాగా నేను కూడా వెళ్ళి ఎలగాలనుకుంటున్నాడు. ఆ ఎలగాలనుకుని ఎవరు పూట అయిపోతున్నాడు? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. చెప్పండి, బ్రాండెడ్ బోర్డ్స్ కట్టిస్తావు, కట్టించు. బోర్డు ఎక్కడ వెళ్ళింది, అక్కడ ఏమైంది? బద్దలైపోయింది. అర్థమవుతుందా? తర్సీస్, తర్సీస్కి వెళ్ళే వాళ్ళు. అందుకే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు తర్సీసు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఒకసారి వస్తాయండి? ఇక్కడ 3 సంవత్సరాలు ఒకసారి. ఇంకా కొన్ని వచనాలు చదువుతున్నాం అనుకోండి, 1 ఇయర్ ఒకసారి వస్తున్నట్టుంటే లాంగ్ లాంగ్ ఎక్కువ లాంగ్ సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తే కనుక ఈ వాడికే తప్పించుకుని వెళ్ళిపోవడం కూడా పెద్ద ఆయన. ఎవరు పని అప్పగిస్తే? యానగారు. అది ఎక్కితే దొరకదు, ఎందుకంటే అది సుదీర్ఘమైన ప్రయాణం. ఇంకా ఎవ్వడికే కనబడండి తర్సీస్ వెళ్ళిపోవడం మనం జోరుగా వచ్చేవాడు ఎవ్వడం ఉండాలనుకున్నాడు. ఆ వాళ్ళు ఎక్కేసి లాంగ్ లాంగ్ ఎక్కువ దేశాలు పెరుగుతుంటాయి కనుక అవి ఇది ఎక్కేస్తే గొడవ లేదనుకున్నాడు. అందుకే దాన్ని అనుకున్నాడు. మిగిలిన ఏమైనా ఎక్కొచ్చు కదా, ఏది ఏది వెళ్ళిపోవచ్చు కదా, లేదు దేశాన్ని దాటేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే లాంగ్ వెళ్తే కనుక ఇది ఎక్కడానికి ప్రయాణం చేశాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ తర్సీస్ కానీ ఈ పదాలు కానీ ఈ వ్యాపార విధానాలు కానీ ఏదో చరిత్ర మనం కనబడుతుందండి బైబిల్లో. బైబిల్ బైబిల్గా మనం అర్థం చేసుకున్నాం అనుకోండి మహాజ్ఞానం మనకు అర్థమవుతుంటుంది. ఇది ఏదో రాసేదండి దేవుడు ఏదో మతంగాలాగా అన్నీ అనుకున్నాం అనుకోండి, ఏమర్థం? ప్రతిదాన్ని ఫోకస్ చేయండి. ఏదో ఒకటి తెలుస్తుంటుందంటే చాలాసార్లు ఏదో ఉంటాం మనం అదే విషయాన్ని మరలా మరలా చదువు. మాకు తెలియదు ఏదో దేవుడు మన ఇంట్రెస్ట్ బట్టి ఏదో తెస్తాడు ఖచ్చితంగా. అదే బైబిల్కున్న గొప్పతనం. విషయం చెప్పండి, చచ్చిపోయేంత వరకు చదివిన బైబిల్ ఉన్న చాలా సంగతులు మనకి తెలియదు. విషయం చెప్పండి, చాలా విషయాలు తెలియకుండానే చచ్చిపోతాం. కానీ తెలియాల్సింది ఒకటి తెలియాలనుకున్నారు, క్రీస్తు స్వరక్షరికంగా అంగీకరించి నీ పాపాలు క్షమబడదు, అది చాలు. ఇంకా మిగిలిన విషయాలు తెలుసుకున్నా ఇంకా ఆప్షన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ అది ఏంటంటారు దాన్ని, ఇది అంటారండి మంచి పదం ఉంటుంది. ఆ తర్వాత ఫస్ట్ నువ్వు తెలుసుకోవడం యేసు క్రీస్తుని పాపాలు క్షమించారు. కొత్త నిమిషం వస్తే రాయితీ అదే. మిగిలిన విషయం నువ్వు ధ్యానిస్తే నీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక బైబిల్
ప్రతి పదం, ప్రతి వంశావళి, ప్రతి విషయం మనకు ఎంతో చరిత్ర నేర్పిస్తుంటుందండి. ఓకే, మంచి రెఫరెన్స్ ఉంటాం. అదే రాజు గారు ఉంది 22వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 22వ అధ్యాయం 48 మనలో చూద్దాం. యెహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక యెషోన్గే బేరునొద్ద బద్దలైపోయాను. యెషోన్గే బేరునొద్ద, యెషోన్గే బేరునొద్ద బద్దలైపోయాను. అసలు యెషోన్గే బేరునొద్ద, యెషోన్గే బేరునొద్ద ఏంటిది? ఏంటి ఇది? ఒక వాడలేవు. మనం ఏం చెప్పగలం? బైబిల్ చెప్పలే కదా. చూద్దాం, అదే రాజులు రమ్మని 9వ అధ్యాయం రెఫరెన్స్ రాసుకుంటే 9వ అధ్యాయం 26 వచ్చినాడు. కొంచెం జాగ్రత్తగా. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్రపు తీరమున్న యాలాతు దగ్గర యెషోన్గే బేరునందు వాడలను కట్టించిన మ్యాటర్ వస్తుంది. రాజైన సొలొమోను ఎదోము దేశపు ఎర్ర సముద్రమున్న యాలాతు దగ్గర యెషోను బారగునందు వాడలను, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే వేరు ఏంటంటే వాడలే ఉంది. ఎక్కడ? అక్కడ ఉంది. అది ఎక్కడ వచ్చిన కూడా చూడండి. సొలొమోను సేవకుల్లో కూడా ఏరాము సముద్ర ప్రయాణం చేయనెరిగి వాడవారైనా దాసులను, తన దాసులను వాడల మీద పంపను. వారు ఓపీరణ స్థలమునకు పోయి అచ్చటి నుండి 800 40 మనుగుల బంగారం రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ యెషోన్గె బారిన ఎక్కడుందంటే ఇది ఎర్ర సముద్రపు ఉత్తర భాగంలో సీనాయి పర్వత ప్రాంతాలకి అఖాబా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అఖాబా అంటేది ఒకరోజు ఎర్ర సముద్రంలో మనం దాటిపోతుంటారు ఏరియా, అది అఖాబా ప్రాంతం. సీనాయి పర్వతాలకి దిగువన ఉంటుంది ఆ ఎర్ర సముద్రపై అఖాబా అనే ప్రాంతం గుండా తూర్పు దిశగున్న పట్టణం. ఏ పట్టణం ఇది? వాటర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో యెషోన్గెబారు ఇది అక్కడ ఉంటుందంటే, అంటే ఎక్కడి నుండి పంపించేవారు మిగిలిన దేశాలకు ఏం తేవడానికి? ఏదైనా తేవడానికి, ఏదైనా ఏనుగు దంతాల, బంగారపు కొలిమ, ఎండ, ఇనుమ, సీసమా, ఏదైనా ఏదైనా తీసుకురావడానికి ఎక్కడి నుండి ప్రయాణం చేశారు? ఇది ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? సేనాయి పర్వత ప్రాంతాలకు అనుముకుంటూ ఆ పరిసర ప్రాంతాలు అఖాబా ఏరియాకి తూర్పు దిశగా ఉంటుంది. అఖాబా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకడు ఉంటాడు. టూ ఏంటది? టూ ముస్లింస్ దగ్గర ఉంది, టూ మెసేజ్ అంటారు. అఖాబా అంటే ఏదనుకుంటారు? అఖాబా డిస్క్ చూసారండి. అఖాబా అంటే ఏదనుకోకండి. అఖాబా తర్వాత ఏమద్ది? బాకా. బాకా ఇంకా ఏమనుకున్నారు? మక్కా అంటారు. మక్కా అంట, మక్కా గుండా వెళ్ళిపోయారు మక్కా అని చెబుతుంటాడండి ఆయన. అవునా? అఖాబా ఉంది, అఖాబా అందరు కడితే ఏముంది? బాకా అయింది, బాకాలో మక్కా ఉందా? ఎంత ఉందా అనిపిస్తుంది మనకి బయట తిరిగిపోతే. అది సీనాయి పర్వత ప్రాంతాల్లో సముద్రపు ప్రాంతం, అది ఇస్రాయేల్ దాటిన ప్రాంతాలు. అవి ఆ ప్రాంతాల్లో వాడరేవులు ఉండేవి. ఆ ప్రాంతాలన్నీ మక్కాకు సంబంధించినవి కాదు, ఎర్ర సముద్రపు పాయలకు సంబంధించినవి. కనుక ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవి మనకు అర్థమవుతుంటాయి. అందుకే ఈ సాక్ష్యానికి లేదు, ఈ సముద్రపు ప్రయాణాలకి ఇది ఒక హెడ్ క్వార్టర్గా ఉండేది. అక్కడ నుంచి పంపించేవారు ఎక్కడ పంపుతున్నాడు చెప్పండి కదా? ఎక్కడికి? ఓపీరు, ఓపీరు దేశపు బంగారం శ్రేష్టమైనది అని ఉంటుందండి బైబిల్. ఓపీరు దేశం బంగారం చాలా శ్రేష్టమైనది. ఏదైనా ఒక ప్రాంతం మనం తెలియాలనుకోండి, ఒక వే ఉంటుంది బైబిల్లో. పురాతనమైన ప్రాంతాలు మనకు తెలియాలంటే దేశాలు ఎలా వచ్చాయి? బైబిల్ చెప్తుంది అన్నీ. దేశాలు ఎలా వచ్చాయంటే
ఒకనొకడ కాలంలో దేశాలు భూభాగాలుగా విడిపోయి మీరు ఏ దేశం పట్టుకోవాలనుకున్నా ఆ ఆదికాండం గెలిపోయామనుకోండి ఈజీగా దొరుకుతుంటాయి. అంటే మొదటి జాతులు ఇచ్చిన దాని ప్రకారమే దేశాలు కూడా విభాగింపబడ్డాయి. ఇప్పుడు ఓపీరు మనకు తెలియాలి. ఓపీరు దేశపు బంగారం శ్రేష్టమైనది. అది శ్రేష్టమైనది కాబట్టి సులోమును కూడా కావాలనుకున్నాడు. అది శ్రేష్టమైనది కాబట్టి రాజులందరూ కావాలనుకుంటున్నారు. అది శ్రేష్టమైనది కాబట్టి యోగస్వపాతు కూడా ఈ రిస్క్ చేస్తున్నాడు. దేవుణ్ణి కాదంటున్నారంటే ఎంత శ్రేష్టమైనది కాబట్టి వద్దనుకుంటాడు చెప్పండి. నేను అర్థమవుతున్నా. ఇప్పుడు వజ్రం కావాలో డైరీ కావాలంటే ఏది కావాలంటావు? వజ్రమే కావాలంటే ఎందుకంటే దాని వాల్యూ తెలుసు మనకి. యోగస్వపాతు కూడా ఏం చేస్తున్నారంటే బంగారం కావాలనుకుంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టడానికి సిద్ధమైపోతున్నాడంటే ఆ దేశపు బంగారం చాలా విలువ ఉందన్నమాట. 24 క్యారెట్ 916 ఇంకా తర్వాత లెక్కలు అవన్నీ చాలా విలువైంది, చాలా విలువైంది. ఎందుకంటే బైబిల్ చరిత్రలో దేవుడే దాన్ని వాయించేసాడండి. ఆ దేశపు బంగారం విలువైనది. చూద్దాం ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం అండి. మొదటి దాని పేరు గీసోను. అది హవీల దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును జాగ్రత్తగా మళ్ళీ వెళ్తుండ. మొదటి దాని పేరు అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. ఏంటి? హవీల దేశము చుట్టూ పారుతున్న నది ఉంది. ఆ నది పారుతున్న ప్రాంతాలన్నీ బంగారంతో నిలుపుకున్న భూభాగాలు అని బైబిల్ చెప్తుంది. నిజంగా టెలిస్కోప్ లేనప్పుడు భూమిని పరిశీలించక ముందుతే భూగర్భంలో ఏ ఏరియాకి ఎంత వ్యాల్యూ ఉందో బైబిల్ చెప్పేస్తుంది. ఈరోజు ఏదో టెలిస్కోపులు పెట్టి సిడ్నీ నగరాన్ని ఆనుకునేంత బొగ్గు ఉంది, ఆ నగరాన్ని ఆనుకునేంత పెట్రోల్ ఉందని చెప్తుంటారు. అవన్నీ పరిశీలించి భూమికి టెస్టులు చేస్తారు కదా. ఆ రోజుల్లో ఏమీ లేవు. కానీ ఆ నదులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నదుల కింద ఉన్న భూభాగాల్లో ఏమీ నిలబడి ఉన్నాయో చెప్పేస్తుంది. అవీలా, ఈ అవీలాను మనం పట్టుకున్నాం అనుకోండి మనకేం తెలుస్తుంది? ఊపిరి వస్తుంది. ఎందుకంటే ఈ అవీలా దేశం అనేది ఒక జాతి పేరు, లేదా ఒక వ్యక్తి పేరు. ఊపిరి అనేది కూడా ఒక వ్యక్తి పేరే. వ్యక్తి వచ్చిన తర్వాత ఆ జనాంగం అభివృద్ధి చెందిన తర్వాత ఆ జనాంగం అభివృద్ధి చెందితే ఆ దేశం లేదా ఆ భూభాగానికి స్థిరమైతే ఆ భూభాగానికి ఆ వ్యక్తిని బట్టి ఒక పేరు వస్తుంది. అవునా కదా? అర్థమవుతుందా? స్వతహాగా నేలకు పేర్లు ఉండవు. మనిషిని బట్టి నేలకైనా వస్తువుకైనా పేరు వస్తుంది. ఇప్పుడు మేడ్ ఇన్ అమెరికా అన్నాం అనుకోండి, వస్తువు యొక్క సొంత పేరా దేశం పేరా? అది దేశం పేరు. దేశం అంటే మనుషులు. అలాగే హవీల అనేది భూభాగం కాదండి. హవీల అనేది జాతిని సంబంధించింది. ఆ జాతి ఆ భూభాగంలో బ్రతుకుతుంది కనుక ఆ ప్రాంతానికి హవీల అనేది పేరు. ఈ హవీల పక్కనున్న ప్రాంతమే ఓపీరు. చూద్దాం 10వ అధ్యాయం మనకు అర్థం కావడానికి 25వ వచనండి. ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలుగు. ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడిన. ఎవరి దినముల్లో? పెలుగు దినముల్లో. పెలుగు ఎవరు? 4 కుమారులు. అంటే వీరు ఎక్కడి నుండి వచ్చారు? మన ముందు క్లాసులో చూసాం, అరారాటు పర్వతాల మీద వాడాగితే ఆ నదీ పర్యావరణ ప్రాంతాల గుండా కిందికి జరిగిపోయారు. చేరిపోతున్న వీళ్ళు గోపురం కట్టాలనుకుంటారు. ఎందుకంటే 11వ అధ్యాయం ముందు జరిగింది, 10వ అధ్యాయం తర్వాత జరిగింది. అర్థమవుతుందా? 11వ అధ్యాయం తర్వాత అనుకోకండి, 11వ అధ్యాయం ముందు, 10వ అధ్యాయం
తర్వాత దేవుడు ఎప్పుడు ముందే చూశాను చెప్పి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాడు. అలాగే వీరు చెదిరిపోయారు సముద్రాల గుండా, నదుల గుండా, సుదీర్ఘమైన బీడు భూముల గుండా, బంజర భూముల గుండా చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోయారు? ఎందుకు చెదిరిపోయారంటే అంత రుచిని యావత్ భూమి మీద కాపురం పెట్టండి అంటే గోపురం కట్టి గోపురంలో కాపురం పెడతా అన్నారు. ఎవరు? వీళ్ళు. అప్పుడు ఏం చేయాలి? దేవుడు కాపురంలో ఏం కట్టాడు? తిడమ కట్టాడు. దాని పేరు బాబెల్లు. తారుమారు కాపురం పెడతారా? బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టి అందుకే చెదరు కొట్టేశాడు. ఎప్పుడైతే చెదరు కొట్టేశాడో ఎవరు లాంగ్వేజ్ ప్రకారం, ఎవరి జాతి ప్రకారం వారందరూ ఏమవుతున్నారు? సముద్ర ప్రాంతాల గుండా, నదుల ప్రాంతాల గుండా, బంజర భూముల గుండా ఎలా తోచినాడు వాళ్ళ ఆ జాతుల ప్రకారం చెదిరిపోతున్నా. చెదిరిపోయిన వీరు అన్ని ప్రాంతాలు గెలిపోయినప్పుడు ఒకడు పుట్టాడు. ఆ పుట్టినోడి పేరు ఫిలోగు. ఆ ఫిలోగు పుట్టినప్పుడు ఏమైందంటే దేశం జాతులను బట్టి భూభాగాలుగా విడిపోయింది. ఇదేనండి ఈ అధ్యాయమే ప్రపంచం చెదిరిపోవడానికి మూలాలు ఏంటో చెప్తుంది. ఈ అధ్యాయమే ఎవరో విశ్వాసాలు ఎలా వచ్చో చెప్తుంది. ఈ అధ్యాయమే మనిషి యొక్క జ్ఞానానికి దూరమైపోయి సొంత మతాన్ని ఎలా పుట్టించుకున్నాడో తెలియజేస్తుంది. అది కన్నా బలం ఉంటుంది అండి. ఈ అధ్యాయం ప్రతిదానికి మూలం ఏంటో చెప్తుంది ఆది కన్నా ప్రతిది ప్రతిదానికి. అందుకే కిందికి రండి ఒకసారి కంటిన్యూ. అతని సహోదరుని పేరు యొక్తాను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, సెలాపును, అసర్మావితును, ఎరాహును, హదోరమును, ఓజాలును, దిక్లాను, ఓబాలును, అభిమాయేలును, శాబాను. శాబాను శాబాను ఎలిగిందా అన్ని దేశం అంటే ఈ చాలా మనకు బైబిల్ కనబడుతుంటాయండి ఈ వ్యక్తుల పేర్లు. దేశాలకు పేర్లు ఇప్పుడు వస్తాయి కదా మన దేశాలు. హవీలాను ఒకనాడు ఈ చెదిరిపోయిన ఈ జాతిలో ఎక్కడ తిష్ట వేశాయి? దేవుడు ఆది కాండంలో చెప్పాడే ఒక సీరు తీర్హు అనే నదిని పుట్టింది. ఆ నదిని పట్టుకుని ఆ నది భాగాలు గుండా చెదిరిపోయారు కనుక వీళ్ళు ఎక్కడ నివాసం ఉన్నారు? ఎక్కడున్నారంటే ఎక్కడ బంగారం ఉందని దేవుడు ఆ నది పారుతున్న ప్రాంతాల్లో ఎక్కడ బంగారం ఉందని అన్నాడో వీరికి బంగారం ఉందన్న సంగతి తెలుసు తెలియదు తెలియదు కానీ నది ఉంది కనుక అక్కడ దేశాన్ని అభివృద్ధి చేశారు. అభివృద్ధి దేశాలు ఏమో కనుక ఆ దేశాలకు ఏం పేరు వచ్చినాయి? ఇది మూల పురుషుల పేర్లు వచ్చేసాయి. అవీలని ఊపిరని మరి రెండు అధ్యాయానికి లేరు కదన్నయ్య. మరి అక్కడ అవీలని ఎలా అనుకోకండి. అప్పటికి అక్కడ లేకపోయినా మోసే రాసే టైంకి దేశం పేరు వినబడుతుంది. గన్నవుతుందా? అందుకే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడ. అప్పటికి మోసే కాలానికి మనం ఒకసారి తొలగించి డైరెక్ట్ ముందుకెళ్ళిపోయాం అనుకోండి. ఒక ప్రాంతం ఉండడము ఆ ప్రాంతం నడుము నడుము కొండల నడుము ప్రయాణం చేస్తూ ఆ నడుముల మధ్య బంగారం ఉన్నాయంటే అడుగు. అప్పుడు జాతి లేదు పేరు లేదు. జాతులు అభివృద్ధి చెంది ఆ తర్వాత దేశాలుగా విభాగింపబడ్డాయి కనుక ఆ దేశాలు ఏవో ఆ నాలుగు నదుల్లో మొదటి నుండి ఎక్కడ ప్రయాణం చేస్తుందో మోసే బ్రతుకుతున్న కాలానికి హిస్టరీ ఉంది. బాలకృష్ణ గారు అంటాడు హిస్టరీ రిపీట్. మరలా ఆది కాండ చరిత్ర మనం కనబడుతుంది. ఉంది మొదటి నదులు సంధి ఆ సంధితున్న ఆ నదుల సంధీనంలో మనకి కింద భాగాల్లో ఏమున్నాయి బయట చెప్తుంది. ఈ రెండు మనకి ఇంకా బాగా అర్థం కావడానికి లేదు ఎక్కడనే మనం తెలుసుకోవడానికి అంచనాగా పక్కగా గుర్తించలేము. ఎందుకంటే పురావస్తు శాస్త్రవేత్తం కాదు కదా మనం తెలియడం కనుక పక్కగా మనం తెలియకపోయి మనకున్న నాలెడ్జ్ని బట్టి మన పరిధిని బట్టి అసలు ఇవి ఎక్కడున్నాయి ఎక్కడుండి ఉండాలి ఒకసారి అంచనాద్దాం. ఆది కాండం 25 రాజ్యం. ఆది కాండం 25 రాజ్యం. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాం మనం? రాజు ఓపిడికి బోట్లు ఎందుకు కట్టించాడో బోట్లు కట్టించడం ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నాడు అంటే మనకు తెలియడానికి ఓపిడి దేశం ఎంత గొప్పదో మనకు తెలియడానికి అది ఎక్కడుందో ఓపిడి దేశం యొక్క బ్యాక్ హిస్టరీ తెలుసుకుంటున్నాం. ఓకే 25 రాజ్యం 12 వచనం. ఐగుప్తురాలును సారా దాసియైన హాగరు అబ్రహాముకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశావళి హాగరు
సారాకు దాసి. ఈయన అడ్రస్ ఎక్కడ? ఐగుప్తిరాలు. కానీ ఉంటున్నది ఎక్కడ? కానాను పరిసర ప్రాంతాల్లో. ఎందుకు? వీరికి దాస అయింది కనుక, వీరి దగ్గర బతుకుతుంది కనుక ఆ ప్రాంతాల నుండి, ఐగుప్తి నుండి కానాను పరిసర ప్రాంతాలకు వచ్చేసింది. అవునా? ఓకే, కంటిన్యూ. ఆ వచ్చేసిన ఈవిడికి ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ వంశవళి. ఇదే ఇస్మాయిల్ జ్యేష్ఠ కుమారుడైన. ఇస్మాయిల్ జ్యేష్ఠ కుమారుడైన అలా చదువుకుంటూ చదువుకుంటూ సార్ అందరి పేరు చెప్పిన పదిహేను నుంచి చదువుకుంటూ ఇస్మాయిల్ బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన అసూర్నకు వెళ్లి మార్గమున ఈ జాతులు, లేదా ఇస్మాయిల్ జాతులు, ఇస్మాయిల్ కుమారులందరూ ఎక్కడున్నారయ్యా అని మనం అడిగితే ఎక్కడ ఉండదు చెప్పాడు. గణపద్యం వారు అసూర్నకు వెళ్ళి మార్గమున అవీల మొదలుకొని ఐగుప్తు ఎదుటూరు వరకు నివసించేవారు. అతడు తన సహోదరులు ఎదుట నివాసం ఏర్పరచుకొనను. అంటే ఇది అవీల అనేది ఎక్కడుందని చెప్తున్నాడు? అసూరు దేశం దగ్గర ఉందని చెప్తున్నాడు. అసూరు దేశం దగ్గర ఉంది. చరిత్ర ప్రకారం మనం చూస్తే ఇస్మాయిల్ తెగలన్నీ బైబిల్లో ఉంటుంది, 12 తెగలు. ఈ 12 తెగలన్నీ ఎక్కడవి? అరబ్ దేశాల్లో ఉన్నాయి, అరేబియా ప్రాంతాల్లో ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అరేబియా ప్రాంతాల్లో అనుకున్న 12 తెగలే ఈ సున్నీలు, షేక్లు, ఇంకా ఉన్నారు చూసారా, ఇంకా సియాలు ఎవరు ఉన్నాయి కదా. ఈ 12 తెగలకు మూల పురుషుడు ఎవరు? ఇస్మాయిల్. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడ అనుకున్నాయి? అసూర్ మార్గం మొదలుకొని ఐగుప్తు దగ్గర ఉన్న సూరు మార్గం వరకు, అదే అవీల దగ్గర నుండి ఈ ప్రాంతాలన్నీ కలుపుకున్నాయంట. మీకు అర్థం కావాలంటే బైబిల్లో కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఓకే, ఆ మ్యాప్లు చూద్దాం. అబ్రహాము ప్రయాణ మ్యాప్లు చూడండి. మొదటి మ్యాప్ అసూరు కనబడుతుందా? నదుల మధ్య అసూరు, అసూరు కనబడుతుందా? అరాము పైన చూడండి. ఆ అసూరు ప్రాంతం దగ్గర నుండి సూర్యు ఎక్కడుందని చెప్పాడు? ఐగుప్తి దగ్గర ఉందన్నాడు. ఐగుప్తి ఎక్కడ ఉంటుంది? ఈ కిందని ఎర్ర సముద్రం కనబడుతుంది చూడండి. ఈ ఎర్ర సముద్రం లోపల ఎక్కడో ఉంటుంది. ఇంకా మ్యాప్ విస్తరణ చేయలేదు, ఎందుకంటే మ్యాప్లో అన్నీ గుర్తించి అనుకోండి, అప్పుడు మ్యాప్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? బిల్డింగ్ ఎంత ఉంటుంది? మెయిన్ పాయింట్స్ గుర్తిస్తాడు. అన్ని గుర్తించడం ఏమవుతుంది? మ్యాప్ సైజు పెరుగుద్ది. అందుకే మ్యాప్లు అన్ని చూపిస్తారు, మెయిన్గా ఉన్నాయి చూపిస్తారు. ఎర్ర సముద్రం అంటే ఈ అసూరు దగ్గర నుండి ఈ ఎర్ర సముద్రం ఈ ఐగుప్తి ప్రాంతం దగ్గర కనబడుతుంది. ఇక్కడ వరకు ఈ ప్రాంతాల్లో ఈ అరేది అరాబి అని కనబడుతుందండి పక్కన. ఇది అరబ్ కంట్రీలు అంటారు వీటిని, అరబ్బులు. ఇక్కడ నుండి ఈ ప్రాంతాలు, ఈ ఖాళీ ప్రదేశం కనబడుతుంది, నిజంగా గుర్తించలేదు. గుర్తిస్తే చాలా భాగాలు ఉంటాయి అక్కడ. ఈ ప్రాంతాల్లో అనుకున్నారంట ఎవరు? ఇస్మాయిల్ సంతానం. ఈ ప్రాంతాల్లోనే ఒక ప్రాంతం ఔట్స్కర్ట్స్ చెప్తున్నాడు. ఎక్కడ? అక్కడ హవీల ఉందా? హవీల చూడండి, మీకు అర్థం కావాలంటే ఆ వచనం చూడండి ఒకసారి, 18 వచనం. వారు అసూరుకెళ్ళి మార్గమున, అసూరుకెళ్ళి మార్గమున. ఎప్పుడు పెట్టి అసూరుకెళ్ళి మార్గం? ఇటు నుంచి ఇప్పుడు పరమటి నుండి వస్తున్నారని చెప్పాలా, లేదా ఉత్తరం నుండి వస్తున్నారని చెప్పాలా, దక్షిణం నుండి వస్తున్నారని చెప్పాలా, తూర్పు నుండి వస్తున్నారని చెప్పాలా? ఎల్లు మార్గం అన్నాడు. ఎటు నుండి మోసే గారు అంటే ఎటు నుండి అంటే అసూరుకెళ్ళి మార్గమున, ఎల్లు మార్గమున, ఎల్లు మార్గమున అంటున్నాడంటే ఒకవేళ మోసే గారు రాసి తయ్యానికి ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఇప్పుడు ఈయన వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఇదిగో ఈ పాలస్తీనాన్ని నాటుకుని వెళ్ళాలి. ఒకవేళ అబ్రహాం ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తూ చెబితే అబ్రహాం ఉన్న ప్రాంతం ఎక్కడ? ఈ కణాలు, ఊరుసులు, మూయాబు, ఏదేమి ఎన్నో కనబడుతున్నాయి చూసారా, ఈ కుట్టలా కనబడుతున్నాయి కదా పేర్లు, ఇదంతా ఏంటి? ఇజ్రాయెల్ దేశం లేదా పాలస్తీనా? అంటే ఈ ప్రాంతం కూడా అయి ఉండొచ్చు, లేదా ఈ ఐగుప్తి ఉన్న ప్రాంతం. ఎటైనా కానీ ఈ మార్గం నుండే చూపించాలి. ఏ మార్గం నుండి? ఈ ఎర్ర సముద్రం నుండి మధ్యధర అనుకున్న ప్రాంతంలో చూసారా, ఈ ప్రాంతం నుండి చూపించాలంటే మీరు ఎల్లు మార్గం. ఆ మార్గంలో అంటే ఈ మార్గం అంటే అసూరు పైనుంది,
అసూరు పైనుంది కనుక ఖచ్చితంగా ఈ అరాము ఈ ప్రాంతాలు ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడో ఈ అవీల దేశము ఉండుండాలి. ఎందుకంటే ఈ మెయిన్ నదులు రెండు వెళ్ళిపోతుంది చూడండి, ఫరాతు హిద్దికేలు. ఈ నదులతో అనుసంధానం అయినవే మిగిలిన రెండు భాగాలు, మిగిలిన రెండు నదులు ఉన్నాయి కదా, సిహోను కానీ మిగిలిన అంటే పీసోను కానీ. అంటే ఈ నదుల్లోనే కొన్ని భాగాలు కనబడుతున్నాయి చూడండి, కొన్ని గీతలు కానీ పిచ్చి గీతలు అనుకోకండి, అవి నదులయ్యి నదులున్నాయి, ఆ గీతలో నదులు మహానదులు. అంటే ఈ ప్రాంతాల్లోనే ఎక్కడో ఉండుండాలి. అంటే ఖచ్చితంగా ఈ అరేబియా ప్రాంతాల్లోనే ఓపిడి కానీ హవీలా కానీ ఉండి ఉండాలి, అవుట్స్కట్స్లో ఉండుండాలి. ఎందుకంటే నదులు కానీ అసూరు కానీ సూరని ఐగుప్తు భాగాలు కానీ ఈ మధ్యలో ఈ బోర్డర్కి సంబంధించి సుదీర్ఘమైన ప్రదేశం అరేబియా కానీ, అంటే ఇక్కడ ఎక్కడో ఉండుండాలని ఖచ్చితంగా మనం పక్కగా చెప్పలేం. అందుకే విషయం చెప్పిన ఎప్పటికీ అరబ్ దేశాల బంగారం ఇంకా శ్రేష్టమైంది. కావాలంటే మీరు చూడండి అక్కడి నుంచి తెచ్చే బంగారం ఉంటుంది చూసారు, మన వాళ్ళు పని చేయడానికి అక్కడి నుంచి తెచ్చిన బంగారంకి గిరాకీ ఎక్కువ ఉంటుంది, శ్రేష్టమైనది ఎప్పటికీ. అంటే ఈ దేశం లేదు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది, ఎక్కడో ఓపీలు ఎక్కడ ఉంది, హవీలు ఎక్కడ ఉంది, ఈ రెండింటి మధ్య ఎక్కడ ఉంది కనుక ఎక్కడి నుండి ఇప్పుడు ఎరుసలేము రావాలనుకుంటున్నాడు. మ్యాప్ చూడండి, ఎరుసలేము కనబడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ నుండి ఈ ప్రాంతాలు ఈ సూరు ప్రాంతం దగ్గర ఉన్న అవీలా ఇలాది ఓపూరు ఇక్కడెక్కడో ఇక్కడెక్కడుందో తేవాలనుకున్నాడు. ఎలా ఉంది దీనికి మార్గం, ఆయనకి మార్గం ఉండదు. ఇది మధ్యధార సమయానికి కనబడుతుంది కదండి, ఏం వేసుకెళ్తున్నాడు, బెంజిదారులు కాదు, తాడ సొమ్ములు కాదు, ఏం వేసుకెళ్తున్నాడు, బోట్లు. బోట్లు వేసుకెళ్తున్నాడు కనుక ఖచ్చితంగా బోట్ వెళ్ళాలంటే ఏముండాలి, నీరు ఉండాలి. నీరు ఏముంది, మధ్యధర సముద్రం ఉంది. మధ్యధర సముద్రం ఉంది, పాయడు కనబడుతుంది, తూబాలు నోరు తూబాలు ఎప్పటికీ ఎస్టీలు ఉన్నాయి లేదా. ఇప్పటికీ ప్రపంచంలో అతి చిన్నమైన దేశాలు ఏవి అని అడిగితే నీకు బిడ్డు తూబాలు నోరు. నేను ఇదే పనుగుర్తి పెట్టుకునేవాడిని, తూబాలు అంటే అన్నప్పుడు తూబాలు నోరు తెలుసుకుంటాం, నా పనుగుర్తు చిన్న దేశాలు నెంబరు తూబాలు అంటే ఇవి ఇవి ఇప్పటికీ ఉన్నాయి. ఇవి ఏమనుకోకండి, ఎప్పుడు చెదిరిపోయిన జాతుల మూల పురుషుల పేర్లు, అసూరు కానీ తోబాలు కానీ ఆరాము కానీ హామాద కానీ పద్మారాము కానీ ఇవన్నీ ఏంటి వ్యక్తుల పేర్లు. ఆ జాతులు పెరిగిన తర్వాత అవి దేశాలు. అంటే ఎక్కడి నుండి ఈ ప్రాంతాన్ని అనుకుంటే ఎక్కడ నుండి వాళ్ళు పంపిస్తున్నారు అన్నమాట మనం కూడా ఎరుసలేని దగ్గర ఉండే ఎక్కడో ఉండుండాలండి, యోసంబర్గ్ అనేది ఎక్కడ ఉండుండాలి, అక్కడి నుండి పంపిస్తున్నాడు తేవడానికి. ఎందుకంటే ఎక్కడుంది, ఎక్కడో ఆ ఫరాత్, ఫరాత్ అంటే టైగ్రీస్ ఆ యూఫ్రటిస్ నదుల దగ్గర ఎక్కడో ఉంది, అక్కడికి వెళ్ళాలి బోట్లు, అక్కడ నుండి బంగారం తేవాలి. తెచ్చిన తర్వాత నిలవలు ఉంచి వర్తకానికి పంపించాలి. ఎక్కడ వర్తకం, ఇప్పుడు మళ్ళీ గాల్లోకి రండి, ఎక్కడ వర్తకం, వర్తకం ఎరుసలేము లేదు. ప్రపంచ దేశాన్ని అనుకున్న ఒక వాణిజ్య కేంద్రం ఉంది ఆ రోజుల్లో, అదే తర్సీసు. బాగా చేసేదండి బిజినెస్, ఇది స్పెయిన్ దేశంలో ఉందంటారు. ప్యారిస్ ఉంది చూసారు, ఈఫిల్ టవర్ అదేనా తమ్ముడు, ఆ ఈఫిల్ టవర్ ఉంది చూసారు, ఆ ప్రాంతాలే. అక్కడ బాగా సీసం ఇనుము ఏంటి ఖచ్చితంగా ఆ మెటీరియల్ అంతా బయట చేస్తాడు ఖచ్చితంగా అండి. వారు బాగా చేసేవారు, వ్యాపారం బాగా చేసేవారు. ఆ వ్యాపారం చేసేవారు కనుకే బంగారం అక్కడి నుంచి తెప్పించి ఇప్పుడు ఎక్కడి నుండి ఈ బోర్డుల మీద మళ్ళీ ఎక్కడో పంపాలనుకుంటున్నాడు, పరిశీలికి పంపాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా ఎంత కన్ఫ్యూజ్ అవుతారు, ఆ వచనాలకు ఈ వచనాలకు అని చెప్పాను కదా. ఇది ఎవరిన నిర్మాణం ఒసేన్ బార్గ్లో జరిగి ఏంటది ఏసెన్ బార్గ్లో జరిగితే తెచ్చిన ఇది మళ్ళీ ఇక్కడ నుండి ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుండి తేవడం, తెచ్చిన తర్వాత వాణిజ్యానికి తర్సీసుకెళ్ళాలి. అర్థమవుతుందా, తేవడం తెచ్చింది ఇది తర్సీసుకెళ్ళాలి. అంటే బంగారం తేవడానికి ఊపిరికి వెళ్ళాలి, వాడల మళ్ళా తర్సీసుకి బయలుదేరాలి. ఇదండి ఈ టైప్ పెట్టుకున్నాడు ఎవరితో, ఆహాజ్తో, సారీ అది ఏంటారు అహజ్య, ఆహాబు అన్నాను అహజ్యతో పెట్టుకున్నాడు. అంటే ఒక వ్యాపారం చేసేద్దాం,
దేశం ఊపు ఊపు ఊపెద్దాం. బంగారపు వ్యాపారాలు అంటే మాటలే చెప్పండి, ఆ వ్యాపారం చేద్దాం అనుకుంటుంది. అంటే దేవుడు ఏం చేశాడు అక్కడ, ఏమేమి అవుతుందో తారుమారు ఒక్కసారి చెప్తాం. అదే రాజుల గ్రంథం 22:48 యెహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓపీరు దేశమునకు పోవుటకు తర్షీషు వాడలను కట్టింపగా ఆ వాడలు బయలుదేరక ఇషన్గా బేరునొద్ద బద్దలైపోయేను. ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడికి వెళ్ళడానికి? ఓపీరు దేశానికి వెళ్ళడానికి వాడరేవులు కట్టిస్తున్నాడు. ఆ వాడరేవులు వెళ్ళకుండానే బద్దలైపోయాయి. మరి అక్కడ మనకి ఏం కనబడుతుంది? తర్షీసు ఎక్కడ దరుత్తాంతలు ఒకసారి రండి. దరుత్తాంతలు 20:36 అతనితో స్నేహము చేయగా తర్షీసుకు పోదగిన వాడలను చేయింపవలనని. అక్కడ పోవడానికి ఎక్కడ తర్షీసు వాడని కట్టిస్తున్నాడు? ఇషన్గా బారిన కట్టిస్తున్నాడు. మరి తర్షీస్ అంటున్నాడు ఏంటంటే, తర్షీస్ అనేది ఏం చెప్తాం బ్రాండ్ మర్చిపోకండి. అంటే నిర్మాణం ఈ నిర్మాణం తర్షీసులో జరగకపోయినా వాడలు మాత్రం తర్షీసుకు సంబంధించిన ఆ లేబుల్ మీద జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ లేబుల్కి చాలా డిమాండ్ ఉంది, చాలా పేరు ఉంది. అందుకే దేవుడు కొన్ని ప్రవచనాలు బలగిస్తున్నప్పుడు ఏమంటాడు తెలుసా? తర్షీసు వాడల వలె నువ్వు ముత్తాబైనను నిన్ను వదలను అంటాడు. తర్షీసు వాడలను కలిగి ఉన్నను నిన్ను శిక్షించక మానను. అంటే వాడలకు ఎంత పేరు ఉందో చూడండి, ఐగుప్తి రథాలకు ఎంత పేరు ఉందో తర్షీసు వాడలకు కూడా అంత పేరు ఉంది. ఓకే, అంటే ఓపీ వెళ్ళాలి, ఓపీ దగ్గర నుంచి వాడరేవుకి రావాలి, వాడరేవు దగ్గర నుంచి మరలా తర్షీసుకి వెళ్ళాలి. ఇంత సిస్టమ్ జరగడానికి మన ఇద్దరం వాడని ఎక్కడ కట్టిద్దాం? ఎసనిక బారినది కట్టిద్దాం రా అన్నాడు. ఆ రాన తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏడుచుకోద్ద అంటాడు, ఇంక రావద్దు అంటాడు. ఎందుకు? కట్టిందే బద్దలసిపోయింది. మీకు అక్కడ ఏదైనా విశేషం కనబడుతుంది అండి, ఎందుకంటే అక్కడ రాజీవ్ గ్రంథంలో ఒక విషయం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు చూడండి. వస్తున్నప్పుడు వద్దు అంటుంది అండి, నిధి విషయం అనుకోకండి. పనిష్మెంట్ తిన్న తర్వాత అక్కడ అదే వచ్చిన 22:49 వచ్చిన అనుకుంటా చూడకండి. అహాబు కుమారుడైన అహజ్యా నా సేవకులను నీ సేవకులతో కూడా వాడల మీద పోనిమ్మని యెహోషాపాతు దానికి ఒప్పలేదు. వాడల మీద పోనిమ్మని అడగగా వాడల మీద పోనిమ్మని అడగగా ఒప్పలేదు. మరి స్నేహం చేశారు కదా, స్నేహం చేసి కట్టించినప్పుడు బద్దలైపోయిన తర్వాత మరలా ఏం చేయాలనుకుంటున్నాడు? మరలా వెళదామని ఆహాజు పురుగొడుగుతున్నాడు. ఇక నేను రాను అంటున్నాడు. ఎందుకంటే అప్పటికే ప్రవక్త ఏం చేశారు తెలుసా? హెచ్చరించాడు. ఇది ఎక్కడుంది? ఈ మధ్య కాలంలో జరిగిన సందర్భం ఎక్కడ ఉంది? దురవృత్తాంతాలు ఉంటుంది, ఒకసారి చూడండి. అదే దురవృత్తాంతాలు ఎప్పుడు వచ్చిన దోదావాహు కుమారుని అహజ్యాతో స్నేహం చేసుకుంటూ గనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పను. ఆ ఎప్పుడైతే ఆ ప్రవచనం చెప్పాడు ఆ వాడును తర్షీసునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. బద్దలైపోయంటే బద్దలవడానికి ముందు ఏమొచ్చింది? ప్రవచనం వచ్చింది. తర్షీసుకి వెళ్ళకుండానిపోయి అక్కడ తర్షీసుకి కాదు ఓపీరు వెళ్ళకుండానిపోయి ప్రవచనం వచ్చింది. అంటే ఆ ప్రవచనం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే బద్దలైపోయిందో అప్పుడు అంటాడు, నా స్నేహితుడిని లేదా నా సేవకుని కూడా నీతో వెళ్ళి అంటే ఇస్రాయేల్ రాజు అడిగితే
ఏదైనా ఏమంటున్నాడు వద్దు అంటే ఎందుకంటే అప్పటికే దెబ్బలు అన్నట్టు. పరిశీలి వల్ల బద్దలేకపోయింది అంటే ఆర్థికంగా చాలా నష్టం. ప్రవచనం అన్న ప్రకారం జరిగింది కనుక మళ్ళీ రిస్క్ చేయలేనట్టు. అంటే అతను లాస్ట్ చేయాలనుకున్నది చేయకుండా కన్ను మూసింది ఈ బంగారపు వ్యాపారం చేయలేకపోడని చచ్చిపోడు. పరిస్థితికి చాలా పద్ధతి ఉండదు. చూద్దాం కొన్ని వచ్చిన టూగా స్వీట్స్ పెట్టి ఎస్కే గ్రంథం ఎస్కే గ్రంథం 27:25. తర్శీసు ఓడలు మీకు బండ్లుగా ఉన్నవి పరిపూర్ణ తర్శీసు ఓడలు మీకు బండ్లుగా ఉన్నవి. ఆరిన నేల మీద బండ్లు ఎలా పరుగులు తీస్తాయో సముద్రం మీద కూడా బండ్లు ఎలా ప్రయాణం చేస్తాయి. ఏది అంటే వీటి వేగం కానీ వీటి యొక్క నిర్మాణం కానీ వీటి యొక్క ఔన్నత్యం కానీ ప్రపంచాన్ని ఆకర్షించేలా ఉంది. బండ్లతో కంపేర్ చేస్తున్నారు చూడండి అంత స్పీడ్ లేదన్నమాట. ఆ రోజుల్లో ఈ రోజు చిత్రం చిత్రం కాదు ఆ రోజుల్లోనే అంత స్పీడ్ వెళ్తున్నాయంటే చూడండి కంటిన్యూ కంటు ఈ ఇశ్రాయేలుడు పరిపూర్ణమైన దానివై మహాగణముగా సముద్రం మీద కూర్చున్నావు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్య మందు నిన్ను బద్దలు చేయును. ఏమైనా తర్శీసు వాళ్ళు బండ్లు ఉన్నవి నీ పరిపూర్ణమైన మైదానమే మహాగణముగా సముద్రం మీద కూర్చున్నావు. నీ కొనలు వేయవారు మహాసముద్రంలో నిన్ను త్వరగా తూర్పు గాలి సముద్రం మధ్య నిన్ను బద్దల చేయను. ఇంకా రెఫరెన్స్ చూద్దాం కీర్తన గ్రంథం 48:7. తూర్పు గాలిని రేపి తర్శీసు ఓడలను నువ్వు పగలగొట్టుచున్నావు. ఏమన్నాడు తూర్పు గాలిని రేపి నువ్వు తర్శీసు ఓడలను పగలగొట్టుచున్నావు. పగలగొట్టుచున్నావు తర్శీసు ఓడల్ని ఓడను పగలగొడుతున్నావు అన్నది ఒక మాట, తర్శీసు ఓడను పగలగొడుతున్నావు అన్నది వేరే మాట. అర్థమవుతుందా? దేవుడు జనములను చంపాడు అన్నది ఒక మాట, దేవుడు ఐగుప్తుని చంపేశాడు అన్నది ఒక మాట. అర్థమవుతుందా? అంటే నొక్కి చెబుతున్నారండి. ఎంత ఫేమస్ కాకపోతే నొక్కి చెప్తారు చెప్పండి. బాగా ఫేమస్ అన్నమాట. ఏవి తర్శీసు కానీ ఒక రిఫరెన్స్ ఉంటుందండి. వర్తకానికి కావాలి మనకు అదే నేను చూస్తున్నాను. 32:30 ఎస్కేల్ చూడండి ఒకసారి. 32:30 ఎక్కడో తర్శీసు కోసం చెప్తాడు. స్పీడ్గా చూసిన వాళ్ళు డైరీ మిల్కుంటారు. తర్శీసు కోసం చెప్తాయండి దాని వ్యాపారం కోసం బాగుంటది అది. 27:12 చూడండి. 38:13 చూడండి. 38:13 ఇదే తర్శీసు వర్తకులను పదమసింహములు వంటి వారే దాని వారందరూ నిన్ను చూసి సొమ్ము దోచుకుంటూ వచ్చితివా దోపు దోచుకుంటకు సైన్యము సమకూర్చితివా బహుగా దోపు దోచుకుని ఇండి బంగారములను పశువులను సరుకులను పట్టుకుని పోవుటకు చాలా దోపుడు దోచుకుంటకు వచ్చితివాన్ని నిన్ను అడుగుదురు. ఒక జాతిని దేవుడు పాయింట్ అవుట్ చేస్తూ ఆ దాసిని లేదా ఆ జాతిని నిన్ను దాసిగా లేదా నిన్ను ఎలా నిందిస్తారో కంపేర్ చేసి రూపకలంకారంలో మాట్లాడుతున్నాడు. ఏమని తర్శీసు వర్తకులు ఇదిగో నిన్ను ఎలా అంటారు భవిష్యత్తులో ఏమనంటే మా దగ్గర ఉన్న బంగారం పశువులు విలువైన ఇవన్నీ పట్టుకోపోవడానికి నువ్వు వచ్చావా అంటే ఈ వర్తకుల దగ్గర ఏముంది చెప్పండి? ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే పశువుల్ని ఎక్స్పెక్ట్ చేసేవారు, బంగారం చేసేవారు, అన్నీ అన్నింటినీ పంపించేవారు.
అంటే వర్తకులు, తర్శీసు వర్తకులు, తర్శీసు వర్తకులు, ఈ వర్తకులు అన్ని దేశాలకి వర్తకం చేసేవారు. ఎందుకు ఇవన్నీ చెప్తుందంటే తర్శీస్ అనేది ఒక వాణిజ్య కేంద్రం. అందుకే ఓపీఎ నుంచి బంగారం తెప్పించి తర్శీసుకి పంపాలనుకున్నాడు. తర్శీసు ఎందుకు పంపాలనుకున్నాడు అంటే అక్కడ వర్తకం జరుగుతుంది, వర్తకం జరుగుతుంది. అందుకే మనలో కూడా ఇండియన్ హిస్టరీలో ఆణి ముత్యాలు, ముత్యాలు బాగా పట్టుకెళ్ళేవారు. గడకి ఇరాక్కి మీరు గడవని కావాలంటే అక్కడి నుంచి ఇక్కడ కావాలి, ఇక్కడ నుంచి అక్కడ పట్టుకెళ్ళడం. మన చరిత్రలు ఎక్కువ ముత్యాలకి ఇలువలు ఎక్కువ ఇచ్చారు మన పితరులు. ముత్యాలు ఉన్నాయి, పితరులు లేరు. చూసారు అన్నీ ఉంటాయి, లాస్ట్కి మనం ఉండవు. చరిత్ర మిగిలిపోయింది, సమాధి దెబ్బలు ఉన్నాయి. చూసారు అంటే ఈ వర్తకాలు బాగా జరిగాయండి. ఇవి చేయాలనుకున్నాడు బాగా. అక్కడక్కడ ఏమేమి స్పెయిన్ దేశం మర్చిపోకండి, స్పెయిన్ దేశంలో ఉండవు ఇది. ఏది తర్శీసు స్పెయిన్ దేశం నెట్లో కొట్టండి, ఇవన్నీ వస్తాయి. ఇంకో రెఫరెన్స్ చూద్దాం. 27వ అధ్యాయం ఇదే తీసుకెళ్ళాం. 27వ అధ్యాయం 12వ వచనం. నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్శీసు వారు నీతో వర్తకం చేయుచు. అక్కడక్కడ ఏమేమి వర్తకం చేస్తారో చెబుతున్నాడు. ఇంటి ఇనుమును, తగరమును, శేషమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. చూసారా, నీలో విస్తారమైన వస్తు సంపద ఉంది కనుక వారు ఏమేమి ఇస్తారంటే వారికి స్వతహాగా కలిగినది ఎండి, ఇనుము, తగరము, శీసము. నిజమండి, ఎప్పటికీ మనం భౌగోళికంగా చూస్తే అక్కడ బాగా వారికి దొరికేది ఈ మెటీరియల్. ఇనుము ఆ రోజుల్లోనే వాడేవారని చూశారు. రాగి, తగరము ఆ రోజుల్లో, ఎండి ఆ రోజుల్లోనే వాడేసినారట. వస్తు మార్పిడి, ఈరోజు కరెన్సీ, ఆ రోజు వస్తు మార్పిడి. వస్తు మార్పిడి విధానం, ఆ ఎండిని ఎక్కడ తెచ్చుకోవడం, ఇక్కడున్నా అక్కడ పట్టుకెళ్ళడం, ఇదే జరిగేదండి. ఈ వర్తకం బాగా చేసేవారు. ఇప్పుడు ఇంత ఆలోచన, ఇంత బిజినెస్ మైండ్లో పెట్టుకుని ఈ బిజినెస్ని జరిగించడానికి ఆహాజుతో ఏం చేస్తున్నాడు? స్నేహం చేస్తున్నట్టు. ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా మైండ్లో పెట్టుకుని ఆ 37వ చదవండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది అయిన తర్వాత ఏదో రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసిన తర్శీసునకు పోదగిన వాడలను చేయింపవలన యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఆ వాడలను చేయించిరి. అప్పుడు బారేషవాడును ఎలియాజరు అహజ్యాతో స్నేహం చేసుకుంటారు కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ వాడలు తర్శీసునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. తర్శీసులకు వెళ్లకుండా బద్దలైపోయాను. బిజినెస్ కి పిలుస్తా పడింది. షేర్ మార్కెట్ చేసి ఊపేద్దాం అనుకున్నాను, ఏంది షేక్ అయింది. ఇది రానిచ్చారు కదా, ఏదో చేద్దాం అనుకున్నారు, ఏమి చేయలేకపోయాడు. దేవుణ్ణి ఆనుకొనని బ్రతుకు ముందుకు కొనసాగడం కష్టం. గుర్తెట్టుకుంటే చరిత్రది రాజులే రాళ్ళపాలు అయిపోయారంటే నువ్వు నేను అంత చెప్పు సంఘాలు, నువ్వు నేనంత. చరిత్ర నిజమైనప్పుడు చరిత్ర అనుకున్న దేవుడు కూడా నిజం. బైబిల్ అంతే, పక్కా ఉంటారు బైబిల్, బైబిలే. అందుకే చరిత్ర నిజం, భూభాగాల నిజం, సముద్రాల నిజం, వర్తకం నిజం, తర్శీసు నిజం, హైవేల నిజం, ఓపీల నిజం, చరిత్ర నిజం. చరిత్ర నిజమైనప్పుడు అక్కడ జరిగిన శిక్షకుతో కూడిన ప్రవచనం కూడా నిజం. ప్రవచనం నిజమైనప్పుడు ప్రవచనాన్ని పలికించిన ఆత్మ కూడా నిజం. ఇప్పుడు చెప్పండి, నరకం ఉందా? ఉంటుందే. పరలోకం ఉందా? ఉంది. పరలోకాన్ని కలిగించిన దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి.
చరిత్ర మొదలైనప్పుడు చరిత్ర వెనక జరిగించలేడు కూడా నిజం. దేవుడికి చరిత్ర అంతా రాయించకూడదు, మన కోసమే ఉంటాయి. నువ్వెంత బలంగా నమ్మాలో దేవుడు అన్నో ఆధారాలు పెట్టాడు. నాయన నువ్వు అలా నమ్మలేవా? ఇదిగో పొలి నీళ్ళని అవి చూసైనా నమ్ము. ఎంత పక్క చూడండి, టెరిసీస్ అంటే స్పెయిన్ ఏదేదో అనుకోకండి, ఇది కూడా ఎక్కడ దొరకాలి మనకి? అది కండలోనే దొరకాలి. ఎందుకంటే ప్రతి జాతి అక్కడి నుండి రావాలి. చూస్తారా, స్పెయిన్ దేశంలో తెల్లగున్నారు ఎక్కడో అనుకోకండి, టవర్ కట్టలేని గొప్పలు అనుకోకండి. మరి ఎవరు నా ఊహ సొంతం చెడిపోయే ఒక కారణం అయిపోయి చూద్దాం. రెఫరల్ చూసి పక్క బేస్ చూసుకుని ఏ క్లాసుకి సలాం చెప్దాం, ఏ వయసుపాటికి పులి స్టెప్దాం. ఆదికాండం పరాజయం, ఆదికాండం పరాజయం నాలుగో వచనం. యవాను కుమారులు బాగా అర్థం చేయండి. మొదటి వచనం చూడండి, ఇది నావోహ కుమారుడు సేమును హాము యాపెతు అనేవారు వంశావళి జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టారు. ఎంత పక్క వేయడం చేస్తారు కదండి, జలప్రలయం తర్వాత, జలప్రలయం తర్వాత వాడు అరాగాదు కొండల నుంచి కిందకి దిగిన తర్వాత వారికి సంతాన అభివృద్ధి జరిగాను. వారికి పుట్టిన వారు మెయిన్ క్యాండిడేట్స్ సేము హాము వీరు కూడా విస్తారమైన సంతానం పుట్టారు. అవునా కదా, ఆ రోజుల్లో ఆయుష్ ఎక్కువ, మరి పుట్టకపోతే ఏం చేస్తారు? పుడతారు పుట్టారు. ఈ మధ్యకాలంలో మీ చూశాడు అండి, మీరు జరగలేదు. వారికి 98 మంది పిల్లలు ఉన్నారట. ఏంటంటే 12 ఇంటికి వారికి కన్న పట్టమంది 12 సంవత్సరాల్లో 98 మంది మరి చూస్తున్నారండి. సంవత్సరం వరకు పుట్టినా 12 మంది ఉంటారు కానీ 98 మంది ఎలా పుడుతున్నారు అనుకోకండి. పుట్టారు అంటే ఆ కన్నదానం జంతుదండి అనుకో, జంతుదం కాదు కన్నది ఒకరు కదా. ఎంతమంది ఖచ్చితంగా నా దగ్గర కాబట్టి ఉండరు కదా మరి మనకి. ఎందుకంటే ఆది కన్నా అంత మంది పుట్టేస్తారని ఎవరు అడుగుబడి తెక్కలేదు, ఇట్లా చెందలేదే మనకి. అదే ఖచ్చితంగా ఎందుకంటే వాడు ఏంటంటే సర్వే చేస్తుంటాడు సమాజానికి, సోషలిజంలో కొన్ని ఇరువులు చేస్తుంటాడు. ఏంటంటే వాడు పిల్లలు లేని వారికి, పిల్లలను బట్టి వారికి సంతాన దానం చేస్తుంటాడు. అంటే వీరి కణాలు ఏం చేస్తాడు? ఉచితంగా పంపిణీ చేస్తాడు. అలా పంపిణీ చేశాడు కనుక ఎంతమంది వచ్చారు ఫిగరు? 98 మంది. 98 మంది కాదు, 98 మంది అంటే కాదు, 1,000,000 మంది కూడా వస్తారు కదా. ఒక్క ఒక్క కలిగితే కోటానికోటి శుక్రగణాలు అయితే అన్నిటికీ రూపాన్నిస్తే ఇండియా జనాభా దాటేస్తుంది ఒక రోజుకి. అందుకే ఇంత జనాభా ఆది కాలంలో ఇంత జనాభా, ఎందుకంటే అప్పుడేంటి అభివృద్ధి చెందాలి, సత్తు ఎక్కువ, హాయిస్ ఎక్కువ, ప్రాంతాలు ఎక్కువ, మంచి ఫుడ్ ఏమవుతుంది? ఇవ్వ జాతులు సర్వవేగంగా అభివృద్ధి చెందుతారు. అందుకే ఏం జరుగుతుంది చూడండి, ఎక్కడది అరాటు పక్కన ఉంటుంది చూసారా, చూడగారు మ్యాప్ చూడు, అస్కనజు అస్కనజే ఇంకోటి కలుపుకోండి ఏమవుతుంది అస్కనజీ ఆయుధండి. కాయలు నా తీసి కాయటం మీరే వచ్చింది అస్కనజు. చూస్తే ఇవన్నీ వ్యక్తుల పేర్లు ఈ ప్రాంతం నుండి రాక్యం దిగిపోయి. ఓకే మనకి ఏం కావాలి? టర్సిస్. ఓకే మళ్ళీ వచ్చింది నాలుగు వచ్చింది ఉంది అంటే స్పెయిన్ దేశంలో ఉన్నవారు ఎక్కడోళ్ళు? తర్సీసు, తర్సీసు వారు. తర్సీసు ఎవరు? నావోహు కుమారుడు. అక్కడికి ఎలా వెళ్ళారు? మీకు డౌట్ వస్తాయని, ఎలా కుళ్ళుకు వస్తుందని వస్తాయని అక్కడికి ఎలా వెళ్ళారు? ఎలా వెళ్ళారు? కింద ఐదు వచ్చిన చెప్తున్నా చూడండి, వీరి నుండి సముద్ర తీరం నుండి జనములు వ్యాపించను. సముద్ర తీరాల గుండా ఏ పేరు వ్యాపించేసి అంటే సముద్రాల మీద ప్రయాణాలు చేశారు. అంటే వాస్కోడి గామ కనుగొనక ముందే అక్కడికి అమెరికా జాతి ముందే బోటేసుకుని వెళ్తుంది.
బెన్నగారు మొన్న వచ్చి బోర్డు వేసుకుని అక్కడ ఎవరో ఉన్నారండి అంటే మనం జీకే పెట్టదు మనకి. ఆస్కోడి గ్రామం వెళ్ళాడండి ఎవరో పడవరు ఉన్నారంట అమెరికన్స్ అంట. ఆస్కోడి గ్రామం లేకుంటే వారు వారు సముద్ర భాగాల గుండా వెళ్ళిపోయారు. ఎక్కడైనా ఆఫ్రికా అమెరికా ఐరోపా ఎక్కడికి వెళ్ళినా ఏ భాగాలకు వెళ్ళినా ఎక్కడి నుండి చెదిరిపోయారు. సముద్రాలనే చెదిరిపోయారు. వారు ఎన్ని ఉపయోగించిన ఆ సాధనాలు మనం తెలియక ఎలా వచ్చారబ్బా అనుకుంటామండి. ఎలా వచ్చారు నీ దొక్క సిద్ధాంతం చెప్తే కోటి నుంచి వచ్చారు కోటి నుంచి వచ్చారు కోటి నుంచి వచ్చారు. మరి ఎక్కడ ఈ కోటి నుంచి వస్తే మరి అమెరికాలో ఏ కోటి నుంచి వచ్చారు తెల్ల కోటి నుంచా మరి ఆఫ్రికాలో నల్ల కోటి నుంచా లేదు కావండి. ఒకవేళ కోటి నుంచి వచ్చారు అనుకోండి మరి ఎక్కడికి కోటలు ఉన్నాయా ఉన్నా మరి ఇదేంటి మనుషులు అవుతలేదు అవును ఈ దొక్క సిద్ధాంతాలు అన్నీ అలా ఉంటుంది. మరి ఈ కోతులు అలా అలా కొంత తోకొడితే ఆ తర్వాత కొంత తయారేసిన తర్వాత మనిషి అయితే లేకపోతే రోజులకి కోతి కోతిగానే ఉంటుంది దాని తోకలు అలాగే ఉంటాయి అది మాత్రం మనిషి అవుతుంది. పక్క ఎవిడెన్స్ ఉంటుంది బైబిల్లో నీ సిద్ధాంతాలు పక్క తప్పు. బైబిల్ సాక్ష్యాలు పక్క నిజం. ఏ జాతి ఎలా వెళ్ళిందో ఏ భూభాగాల్లో ఎవరు అడుగులు వేశారో అక్కడ జాతికి మూలం ఏమిటో పక్క నిలుతుంది. వీరి నుండి సముద్ర తీరమందున జనములు వ్యాపించిన వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు వేరైపోయారు. ఆయా దేశములు ఆయా అన్న పదంలోనే అదరికి పెట్టుకుంటావో ఇండి పెట్టుకుంటావో ఏ దేశాన్ని పెట్టుకుంటావో నీ అభివృద్ధి చెందిన వేదన గుర్తించుకున్న భూభాగమే ఈ నావోహం సంతానం. ఇదండి తరశీసు కానీ ఓపీలు కానీ హవీలు కానీ ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు నావోహ మూల సంతానం. ఆ తర్వాత అభివృద్ధి చెందే రాజుల చరిత్ర అంటే మనిషి నవ నాగరికతలు అడుగు లేచిన తర్వాత తనను తానే పరిపాలించుకుని దేవుని వద్దని పరిపాలకు వచ్చిన తర్వాత ఎంతో మనుగులు సాధించడానికి వ్యాపారాలు నేర్చుకున్నాడు. ఆ వ్యాపారాలు నేర్చుకున్నప్పుడు ఈ భూమిలో మేము మరలా మనం సొంతం చేసుకోవాలని లేనిపోయిన దుర్మార్గపు స్నేహాలు పెట్టుకునేసరికి దేవుడు ఎంట్రీ అయ్యాడు. ఎందుకంటే యువత జాతి సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక రక్షకుడు రావాలి అంటే ఇలాంటి నీచులు ఉండకూడదు. అందుకే కళ చేసుకుని కూడా ఆయన అందుకే లేపేశాడు. అయితే ఒక పక్క ఇస్రాయేల్ చాలా దారుణంగా చేస్తున్నాడు కానీ చూసి చేయలే పని చేస్తున్నాడు. యూదుల మీదే ఫోకస్ పెడుతున్నాడు ఎందుకంటే ఆ యువత జాతి నిలవాలి అవసరం. రక్షకుడు రావాలి. ఆ మహారక్షకుడు రాజులకు రాజు స్థిరమైన రాజు సింహాసనం ఎక్కేంత వరకు ఈ జాతి ఉండాలి అంటే ఈ స్నేహాలన్నిటికీ అడ్డుకట్టేయాలి. నిజం ఆ రోజైనా ఈ రోజైనా సంఘంలో ఉన్న ఎవరైనా సేవకుడు ఉన్నామనుకోండి దేవుడు వారి మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఏమో భవిష్యత్తులో ఈ సంఘంలో మహానాయకులు దేవుడి వరకు రావచ్చేమో. వాళ్ళు రావాలి అంటే ఈ స్వచ్ఛమైన సంఘం ఉండాలి. ఈ సంఘం స్వచ్ఛంగా ఉండాలంటే ఈ సేవ పురుగులు అవ్వచ్చు. భవిష్యత్తులో నేను పాడైపోయాను అనుకోండి ఏం చేస్తాడు? ఏ రోజు పాటు నేను ఎలా భద్ర చేసేసాడు జేమ్స్ కూడా భద్రపడ్డా అనమాట. బాక్స్ ఎవరైనా ఎవరైనా వదలండి గుర్తుపెట్టుకోండి. రాజులను వదలలేదు చరిత్ర చెప్తుంది. రాజులుగా తొలబడుతున్న మనం సంఘంలో సరైన వైఖరిలో అద్భుతం మనల్ని వదలదు. ఓకే 35 36 చూసి ఆయన సమాధి చేద్దాం ఎవరిని అలా చేస్తే కానీ మనకు అధ్యయనం పూర్తవడం మనసు చెందండి. ఓకే తర్వాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన తర్షీసునకు పోదగిన వాడలను చేయింపవలెను అతనితో స్నేహం చేయగా వారు అప్పుడు మారేషవాడు స్నేహం చేసుకుంటావు కనుక యెహోవా నీ పనులను నీ బంగారం తేవాలని ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్న నీ పని
పనులను భంగము చేయనని యెహోషువపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పను, ఆ వాడలు పరిశీలనకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. యెహోషువపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడిన అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. యెహోషువపాతు చనిపోయాడు, సింహాసనం మీదకి యెహోరాం వచ్చాడు. యెహోరాం ఎవరు మంచుకుంటాడా? వండడానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఎవరిని చేసుకున్నాడు? ఆహాబు కూతురు చేసుకున్నాడు. ఆహాబు కూతురు చేసుకున్నాడన్న పదం కన్నా ఆహాబు కూతుర్ని యెహోషువపాతు చేశాడు. అతల్యా ఓకే, ఆ చేసుకున్నాడు. ఆ చేసుకున్న దాని ప్రకారం ఏం చేశాడు? అందరూ పురుషులు వెనకాల ఎవరుంటారట? స్త్రీలు ఉంటారట. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది? ఎదుగుదల సంతానం అలా ఉండదు. పురుషులు వెనకాల ఉంటారు, ఎవరుంటారు? పురుషులు ముందు ఉంటారు. అందుకే ఆహాబు ఆడదానిలో ఏం చెప్తే వినేవాడు. అర్థమైందా? ఈడబిడ్డ ఏం చేశాడంటే ఈ గయ్యాన్ని చేసుకున్నాడు కనుక ఇక ఖచ్చితంగా నీటి అడుగులు పడడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ రాజు యెహోరాము యెహోషువపాతున్న తర్వాత ఇదే రాజు మరలా మనకి ఎక్కడ వినబడుతున్నాడు? మత్తయి ఫస్ట్ చాప్టర్ ఓకే చూడండి. అక్కడ చెప్పు ఏం చేస్తుంది యెహోరాము తర్వాత ఉజ్జియా. అంటే ఇంక మనకు మిగిలింది ఎవరు? యెహోరాము, ఉజ్జియా, ఇజ్కియా, మనస్సే, ఆమోను, ఓషియా. యూదులు బబులను కొనబడిన కాలమున ఓషియా యకొన్య అతని సహోదరులు. కనిను నెక్స్ట్ ఇంకా బిగ్గెస్ట్ హిస్టరీ ఉంది ఏది? బబులోను. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు వస్తుంది. బాగుంటుంది బబులోను, అది రావాలి. కనిపింపు అదే ఈ సిరీస్కి చివరి నాడు వెళ్తే మెరుపులు. ఆ మెరుపులు అదేనండి. ఫస్ట్ సాఫ్టర్ భలే ఉంటుందండి. మట్టి గారు ఎదురు వస్తారు కానీ వేసిన పరిచయం చేసే విధానం చాలా గొప్పగా. ఇక యూదుడు అన్నవాడు వంశాలను బట్టి మాట్లాడడానికి అవకాశమే లేదు. పక్క పుట్టాడు ఆయన, కన్యకు పుట్టాడు. వంశవాళ్ళు కావాలి చరిత్ర చూడు. ఏ రాజు చరిత్ర చూస్తే చూడు అవసరమైంది. ఈ మాటను బట్టి టెక్నాలజీని బట్టి మాట్లాడితే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో ఖచ్చితమైంది. జననం కన్యకు పుట్టాడు, వంశవళి ఇది చూడు. మరే ఏ గోత్రం నుంచి వచ్చిందో తండ్రి కాని తండ్రి ఏసేపు ఎక్కడి నుండి వచ్చాడో చూసుకున్నాను. దానికి బలమైన సాక్ష్యం ఈ మతేశ వార్త మన దగ్గర. ఎందుకు నేను ఎదురట్లేదు? మనం ఎన్ని వారాలని ఇప్పటికీ గుర్తులేదు కదా, చాలా వారాలు. ఇంకా మనం ఎక్కడున్నాం? ఎనిమిది వచ్చినా ఉన్నాం. ఎంత 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 ఇష్టం పెట్టేసాడు చూడండి మతేశ వార్త. అందుకే మిస్ అవ్వకండి, చాలా ఇంపార్టెంట్ సాటర్డే క్లాసెస్. ఎవరైనా ఫ్రెండ్స్ బైబుల్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ క్లాస్ మిస్ అవుతుందని చెప్పి భవిష్యత్తుకు మంచి పునాది లేదు. ఓకే ప్రార్థన చేసుకుందాం. చిన్న గారు అలాగే చిన్న గారు చేసుకున్నారా? ప్రార్థన చేసుకుందాం. పర్లోకి మంది అనమాట అంటే ఎంతో మహాజ్ఞానాన్ని మీ గ్రంథంలో ఉంచి అందులో ఉన్న నిజాలన్నీ మా కళ్ళకు కనిపించేలా కొట్టొచ్చినట్టుగా మీరు వేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు కదా తండ్రి. మీరు ఇచ్చిన గ్రంథంలో మీ గొప్పతనం అంతా దాగి ఉందని మేము వెరిగి మీ మాటలు నేర్చుకోవడానికి అర్హత కలిగిన వారిగా మీ దాసులుగా ఎప్పటికీ కాస్త దగ్గర నమ్మకమైన సేవకులుగా ఉండడానికి మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా సంగతులు వారి మనసులో స్థిరంగా ఉంచుకొని మిమ్మల్ని బలంగా నమ్మి నమ్మకమైన సేవకులుగా భవిష్యత్తులో అనేక మందికి మాదిరిగా ఉండడానికి నడిపించాడు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో మీరు ఇచ్చిన పాత్రను నమ్మకంగా జరిగించడానికి
ఈ భూమి మీద కన్ను మూసిన మరుక్షణమే మీరు ఉన్న చెంతగా రావడానికి, మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఈ తరగతులు మాకు ఉపయోగకరంగా ఉండడానికి మీ ఆత్మ ప్రేరణతో మమ్మల్ని నడిపించండి. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ తరగతుల వెనకాల జరిగిస్తున్న ఈ సంఘం వెనక ఎవరైతే ఉన్నారో వారందరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీకన్నీ భూమి మీద ఏది ఎక్కువ కాదని ఎరిగి తల్లులు తండ్రులు పిల్లలు వారంతా మీ పని నిమిత్తం పరుగులు తీయడానికి అనేక మంది సాధనలు ఉపయోగపడడానికి వారికి మెండైన జ్ఞానంతో వారి మనసును నింపడు తండ్రి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుంటే తిరిగి మళ్ళీ వారి ప్రాంతాలకు వెళ్ళి వారి వారి జీవితంలో మీ నిర్ణయాల కొరకు ఎప్పుడు కొత్త పునాదులు వేసుకుంటూ మీ కొరకు మరలా పరుగులు తీసి తరగతులు ఆదిరావడానికి వారి జీవితాల్లో మీ తోడు అనుగ్రహించిన తండ్రి, మాకు సహాయంగా అనుగ్రహించిన సహోదరులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా మధ్య ఎటువంటి మత్సరం లేకుండా సత్యంతో సంఘాన్ని నిరంతరం కడుతూ సంఘాన్ని దినదినం అభివృద్ధి చేస్తూ పరలోక మంది మీకు ఆనందాన్ని కలిగించే పిల్లలుగా ఈ భూమి మా బతుకుని కొనసాగించడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం. మేము ఎవరినైతే మర్చిపోయాము వారి మీరందరూ జ్ఞాపకం చేసుకుంటండి. మీరు జ్ఞాపకం చేసుకున్న వారందరినీ వారి జీవితంలో మీ ఎలుగుని నింపుతారని మేము ఆశిస్తున్నాం. మమ్మల్ని శత్రువుగా భావిస్తున్న వారిని